మీరు తినండి అని వినబడుతోంది అక్కడ. పంచనఖాహ, పంచనఖాహ ఏషాంతే పంచనఖాహ, పంచనఖాహ మృగాహ, ఐదు గోళ్ళు గల మృగములు తినబడవలెను అనర్థం. అవి ఐదు గోళ్ళు, అన్నింటికీ ఐదు గోళ్ళు ఉంటాయిగా. మృగాలన్నిటికీ ఐదు గోళ్ళు ఉంటాయి. మృగములు అంటే ఇప్పుడు మీకు అడవిలో గుర్రముకు ఒక్కటే గిట్ట ఉంటుంది, శఫ నఖ అనే తేడాలు ఉంటాయి. పశువులలో శఫ నఖ, నఖ అంటే గోరు, శఫ అంటే గిట్ట. గుర్రము ఏకశఫ, ఆవు గేదె ఇత్యాదులు ద్విశఫాహ, రెండు గిట్టలు గల జంతువులు. అవి గిట్టల జంతువులు, వాటిని భక్షించవద్దని చెప్పారు. నఖములు గల జంతువులను భక్షించమన్నారు. అయితే నఖములంటే నాలుగు నఖములు గలవి తినకూడదు, మళ్ళా ఐదు నఖములు గలవే తినాలి. ఐదు నఖములు గలవి చాలా ఉంటాయి, అన్నీ తినేయకూడదు, ఒక ఐదే తినాలి. ఐదు ఐదు మృగముల పేర్లు ఇచ్చారు, ఏదో రురుహు అని, అలాగేవో పేర్లు ఉన్నాయి. అవి లేడీ జాతికి చెందినవి. లేడీ గిట్టలు గలదు అనుకుంటున్నాను నేను. లేడీ గిట్టలు గల జంతువు అయి ఉండొచ్చు. ఆ లిస్ట్ ఉంటుంది, మీరు వ్యాఖ్యానం చూస్తే రాస్తారు. ఆ విధంగా గోళ్ళు గల జంతువులు ఐదు ఉన్నాయి, జింక ఇలాంటివివో ఐదు ఉన్నాయి. ఈ ఐదు ఐదుగా చాలా ఉంటాయి. ఇది ఐదింటిని లిస్ట్ ఇచ్చారు. ఈ ఐదు మాత్రమే తినవలేను, ఐదు తినవలేను, ఈ ఐదింటిని మీరు తినుడు అని ఉంటుంది పంచనఖ. మరి ఈ చర్చ ఇలాగే ఉంటుంది. శాస్త్రీయమైన విషయం, కాలం చెల్లుబాటు, కాలం చెల్లిపోయిన అలవాట్లు ఆచారాలు వాటి మీద విచారం ఇలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దానికి సత్యం వదా ఇత్యాది దృష్టాంతం మార్చుకోవాలి. కానీ మీరు అర్థసంగ్రహం పుస్తకం 1000 ఏళ్ల క్రితం రాశారు, ఈ దృష్టాంతమే ఉంటుంది దాంట్లో. సరే, మీరు అడిగినప్పుడు నేను చెప్పాలి కదా. కాబట్టి ఐదు గోళ్ళు గల జంతువులు జింక, రురు అని ఒక జంతువు ఉన్నది సంస్కృతంలో, రురుహు అంటారు. రౌరవ నరకం అనే మాట దాని నుంచే వచ్చింది. కొమ్ములు గల జంతువు అది, ఐదు గోళ్ళు ఉంటాయి దానికి. ఇగో ఇలాంటి జంతువులు లిస్ట్ ఐదు ఇచ్చారు. ఈ ఐదే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అది అవసరం. ఆ ఫ్యాన్ తగ్గాలి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఈ ఐదే కాదు, ఇంకా చాలా ఉంటాయి జంతువులు. ఐదు గోళ్ళు గల జంతువులు చాలా ఉంటాయి, అవేవి తినకూడదు. ఈ లిస్టులో చెప్పిన ఐదింటినే తినాలి అని ఉంటుంది. పంచ పంచనఖా భక్ష్యాహ. నేను టొమాటోలు తినాలనే దృష్టాంతం అక్కడి నుంచి పట్టుకొచ్చా. దీని అర్థం ఏంటంటే, ఆ ఐదు గోళ్ళ గల జంతువు ఈ ఐదింట్లో ఏదైనా కనపడితే వెంటనే దాన్ని చంపేసి వండేసుకు తినేయమని కాదు దాని అర్థం. అలా వినబడుతుంది. భక్ష్యాహ అంటే భక్షణీయాహ, తినబడవలెను అంటే. ఇప్పుడు ఐదు గోళ్ళ గల జంతువు అలా వెళ్తుందనుకోండి, అరే ఈ పంచలు ఇష్టలో ఉందా, ఉంది అయితే వెంటనే దాన్ని చంపేసి కోసేసి తినేసేమని కాదు అర్థం దానికి. టొమాటోలు తినమంటే ఓ 10 కేజీలు కొనుక్కుని తింటూ కూర్చున్నట్టు అలా కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు భోజనం, నీకు ఆకలి వేసి భోజనం చేసే సందర్భం వస్తే, నువ్వు క్షత్రియుడవై మాంసభక్షణం చేసే సందర్భం అయినట్లయితే, ఆ సమయంలో పంచనఖములు కలిగిన పశువుని వేటాడి దాన్ని వండుకుని తినే సందర్భం ఉంటే, ఏదో ఒక పంచనఖము గల జంతువును చంపవద్దు, అలా తినవద్దు, ఈ ఐదింటిలో ఏదో ఒక దాన్ని మాత్రమే తినుము అనే అభిప్రాయం. ఈ ఐదు కానిది కనుక నీకు దారికి వచ్చినా కూడా తినవద్దు. కాబట్టి అపంచనఖ పశుభక్షణ నిషేధమునందు తాత్పర్యమే తప్ప పంచనఖ పశుభక్షణమునందు తాత్పర్యము లేదు ఆ విధికి. అది నిషేధవాక్యం లాంటిది, కానీ విధి రూపంగా ఉంటుంది. దాన్ని పరిసంఖ్యా విధి అంటారు. సరిపడిందండి? ఇప్పుడు మీరు మహావిద్వాంసులు, మీకు ఇప్పుడు తేలికైపోతుంది. లేకపోతే ఆ పంక్తులు, అర్థ సంగ్రహ పంక్తులు, అది మీమాంస చదివిన వాడికే అర్థమవుతాయి, మిగతా వాడికి అర్థం కాదు. క్యాల్కులస్ లాగా, క్యాల్కులస్ కొంచెం ఆ వాసన ఉన్నవాడికి తెలుస్తుంది, మిగతా వాడికి తెలియదు. అరిథమెటిక్ వస్తే సరిపడదు. క్యాల్కులస్ లక్షణం వేరు, ఇది కూడా అలాంటిదే.
దాన్ని పరిసంఖ్యా విధి అని అంటారు. ఇది ప్రశ్నలో వచ్చే అవకాశం ఉంది, పరీక్షలో వచ్చే అవకాశం ఉన్నది. మంచి నాలుగు విధుల్లో ఇది నాలుగవది. మొదటిది ఉత్పత్తి విధి, దాన్నే అపూర్వ విధి అని కూడా అంటారు. రెండవది నియమ విధి, మూడవది వినియోగ విధి, నాలుగవది పరిసంఖ్యా విధి. అధికార విధియే వినియోగ విధిలో దానికే మరో పేరు అనుకుంటున్నాను నేను. కరెక్టే మీరు అన్నది, అధికార విధి అంటే వినియోగ విధికే మరో పేరు. అంటే కోరిక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అధికార విధి అవుతుంది. ఉదాహరణకి జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత, అదే అధికార విధికి దృష్టాంతం. అంటే జ్యోతిష్టోమం అనే కర్మని చేయటానికి ఎవరికి యోగ్యత, అంటే స్వర్గకామునకు యోగ్యత. అక్కడ అధికార సంబంధ, అధికార ఫల సంబంధ అని అక్కడ డెఫినేషన్ ఇచ్చారు. నేను అదే గీతలో చెప్పాను, కర్మణ్యేవాధికారస్తే అన్నప్పుడు అధికార సంబంధ అని నేను చెప్పాను. ఆ మాట నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చానంటే అక్కడి నుంచి అర్థ సంగ్రహం నుంచి పట్టుకొచ్చా. ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతలో కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ఏదైతే ఉన్నదో ఆ కర్మశబ్దానికి వేదవిహితమైన కర్మ అని అర్థం. దాన్ని మనం ఇంకో విధంగా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసినా అది వేదవిహిత కర్మానుష్ఠానానికి నిర్దేశించబడిన పదం కాబట్టి అక్కడ ఉండే శబ్దములన్నీ కూడా టెక్నికల్ పారిభాషిక పదములు. అధికారము పారిభాషిక పదం, అధికార విధి అని ఉంది. అక్కడ అధికార ఫల సంబంధ అని టీకాకారుడు రాస్తాడు. ఫలంతో మీకు కనెక్షన్ ఉండాలి, మీకు స్వర్గంతో మీకు కనెక్షన్ ఉండాలి. స్వర్గంతో మీకు కనెక్షనే ఉంటుంది, స్వర్గం కనపడేది కాదు పెట్టేది కాదు కదా. అంటే కామనారూపమైన సంబంధం మీకు ఉంటుంది. మీరు స్వర్గకామ, మీరు స్వర్గమును కోరేవారు అయి ఉండాలి. అప్పుడే మీకు జ్యోతిష్టోమయాగమును చేయుటకు యోగ్యత అర్హత లభిస్తుంది. దాన్ని అధికార విధి అంటారు. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత చిత్రయా యజేత పశుకామ. పశువులు పశు సంపద కావాలన్నవాడు చిత్రయాగమును చేయవలెను. కారీర్యా యజేత వృష్టికామ, వర్షమును కోరువాడు కారీరేష్టిని చేయవలెను, కారీరీ ఇష్టిని చేయవలెను అని ఈ విధంగా ఆ కామ అనే మాట కనుక వస్తే అది అధికార విధి అవుతుంది. ఆయన చూడండి అర్థ సంగ్రహం చదివేస్తున్నారు. ఆయన మన ఈ గ్రూప్లో చూడమని పరీక్షకి ఆయన తయారైపోతున్నారు. సామాన్యమైన విషయం ఏం కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం వాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం తతో వరార్హాసు విశుద్ధభావాస్తేషాం స్త్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావాః దదర్శతారా ఇవ సుఖ సుస్వభావాః. సుప్రభావాహన ఉంది, సుస్వభావాహన అని కూడా ఉంది. హనుమంతుడు లంకానగరంలో అందరినీ చూస్తున్నాడు, ఆయనకు అందరూ కనపడుతున్నారు, ఆయనకి ఆయన మాత్రం ఎవరికి కనపడ్డవు. రహస్యంగా ఉండి చూస్తున్నాడు కదా. దీన్ని స్టింగ్ ఆపరేషన్ అంటారు మోడర్న్ పరిభాషలో. ఆయన స్టింగ్ ఆపరేషన్ ఒకటి చేస్తున్నాడు. ఆయన ఉన్నట్టు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన ఉన్నట్టు తెలిస్తే ఒక ఎవ్వు మన కేక వేసి పరుగులు తీస్తారు, రాక్షసులు వస్తారు, ఆయన్ని పట్టుకుంటారు, అల్లరి అయిపోతున్నారు. కాబట్టి ఆయన రహస్యంగా వాళ్ళందరినీ పరిశీలిస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. అక్కడ మంచి అందమైన యువతులు కనపడ అంతఃపురంలో మరి యువతులు ఉండరు, వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అత్యంత విలువైన ఆభరణములను ధరించి ఉన్నారు. తతో వరార్హాః సువిశుద్ధ భావాః
వారి హృదయములు అత్యంత పవిత్రములై ఉన్నవి. వాళ్ళు వాళ్ళ భర్తల ఎడల ప్రేమానురాగములను కలిగి ఉండుటయే విశుద్ధ భావము అంటే. అలా ఉన్నారు ఆ రాక్షస స్త్రీలు. వాళ్ళందరూ కుల స్త్రీలు. ఒక రావణాసురుడికే పోయే కాలం వచ్చింది తప్ప మిగతా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు కదా. మరి ఆ తేషాం స్త్రీయ ఆ రాక్షసుల యొక్క భార్యలు వాళ్ళు అలా ఉన్నారు. మహానుభావాహ, చక్కటి శీల సంపద కలిగిన స్త్రీలు. తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రేమంతా ఆ సమయంలో వాళ్ళ ఆకర్షణ అంతా రెండింటిపై గలదు. డిన్నర్లో ఆకర్షణ దేని మీద ఉంటుంది? ప్రియేషు పానేషు చ. ఆ డిన్నర్లో సర్వ్ చేసేటువంటి ఆసవము, జ్యూస్ మొదలైనటువంటి అదే వైన్ కూడా సర్వ్ చేస్తారు. వాటి మీద ఆసక్తిని కలిగి ఉన్నారు. తమ తమ భర్తల ప్రియుల ఎడల కూడా ప్రేమను కలిగి ఉన్నారు. ప్రియేషు పానేషు చ, ఎదురుకుండా లేకపోతే పక్కన నిలబడి ఉన్న ప్రియుని ఎడల ఆసక్తిని కలిగి ఉన్నారు. చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ఎడల కూడా ఆసక్తిని కలిగి ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా గొప్ప ప్రభావము కలిగిన ఆ యువతులు ఆకాశమునందలి నక్షత్రములను పోలి ఉన్నారు. తారాహ ఇవ, వాళ్ళందరినీ ఆయన చూసినాడు. ఆయన ఎక్కడో ఆ పైన ఓ సందులో కూర్చుని వీళ్ళందరినీ చూస్తున్నాడు. అన్యా పునర్హర్మ్యతలోపవిష్టాహ, మళ్ళీ స్త్రీలే. పురుషులైతే అన్యే అని ఉంటుంది. స్త్రీలని మీ ఆయనకి ఎలా తెలుసునని అనుకోకండి. అన్యా అంటే ఇతర స్త్రీలను, ఇంకో రకం స్త్రీలను అంటే. వీళ్ళందరూ లోపల హాల్లో ఉన్న స్త్రీలను చూశాడు. ఇప్పుడేమో బాల్కనీ మీదకి వెళ్ళాడు. ఓ మూల కూర్చుంటే అక్కడ బాల్కనీ మీద కొంతమంది కనపడుతున్నారు. అనేక భవంతులు ఉన్నాయి కదండి. సిటీ ఎలా ఉంటుందండి? నైట్ లైఫ్ ఇన్ సిటీ ఎలా ఉంటుంది? అది వర్ణిస్తున్నాడు. సో బాల్కనీ పైన కూర్చున్నారు, సుఖంగా కూర్చున్నారు మరికొంతమంది స్త్రీలు. వాళ్ళు ఎలా తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాహ, తమ ప్రియురాండ్ర ఒడిలో కూర్చున్నారు. కుర్చీల్లో, సోఫాల్లో ఒకళ్ళమే, ఒకళ్ళ ఒడిలో ఇంకొకళ్ళు, పురుషుల ఒడిలో స్త్రీలు కానీ లేకపోతే పక్క పక్కన కానీ చాలా ప్రేమానురాగాలతో కూర్చుని ఉన్నారు. భర్తు పర ధర్మపర నివిష్టాహ, వాళ్ళు పాపం చాలా పవిత్రమైన కుల స్త్రీలు. భర్త ఎడల అనురాగము కలిగిన స్త్రీలు, ధర్మము ఎడల కూడా అనురాగము కలిగిన స్త్రీలు. దదర్శ ధీమాన్ మదనోపవిష్టాహ, అప్పటికే రాత్రి అవుతోంది. వాళ్ళు ఈ ఆసవాన్ని దాన్ని సేవించి ఉన్నారు. వాళ్ళ కళ్ళయందు ఒక రకమైన మత్తు కూడా గలదు. అటువంటి అనేక మంది యువతులను ఆయన బాల్కనీల మీద చూసినాడు. అప్రావృతాః కాంచన రాజివర్ణాః కాశ్చిత్ పరార్ఘ్యాస్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిచ్ఛశలక్ష్మవర్ణాః కాంతప్రహీణా రుచిరాంగవర్ణాః. అగైన్ కాశ్చిత్, కేచిత్ అని ఉంటుంది. పురుషులైతే కేచిత్ అని ఉంటుంది. కాశ్చిత్, మరికొంతమంది స్త్రీలు కాదు. ఈయన దృష్టి పురుషుల మీద ఉండదు. హనుమంతుడు స్త్రీలనే చూస్తాడు. మీరు అది గమనించాలి. పురుషుల యొక్క వర్ణన పెద్ద ప్రాసంగికంగా వచ్చిన వర్ణనే కానీ ఫోకస్ ఉండదు. ఇది ఎలాగంటే, రైల్లో ప్రయాణం చేస్తున్నాను నేను. ఒక మిడిల్ ఏజ్డ్ పర్సను చేతిలో ఈ బ్రష్ను అది పెట్టుకుని బూట్ పాలిష్ చేయటానికి వచ్చాడు. అతను బూట్ పాలిష్ చేయటానికే వెళ్తున్నాడు, కాళ్ళకేసే చూస్తున్నాడు. మనుషుల ముఖాలకేసి చూడడు, కాళ్ళకేసే చూస్తాడు. కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటే అసలు వాడిని పలకరించను కూడా పలకరించడు. నా కాళ్ళు చూశాడు, పలకరించలేదు. నేను నన్ను నా పక్కన ఉన్నవాడు బూట్ తొడుక్కుని ఉన్నాడు. అతన్ని సార్ మీ బూట్ నేను పాలిష్ చేస్తానని అన్నాడు. అతనికి బూట్ కాలు వాళ్ళే కనబడతారు. హనుమంతుడు కేవలము స్త్రీలను మాత్రమే చూస్తున్నాడు. ఈ రాక్షసులు కూడా దాంట్లో కనపడతారు, కానీ వాళ్ళ మీద ఫోకస్ ఉండదు. మరికొంతమంది స్త్రీలు ఎలా ఉన్నారంటే బంగారు వర్ణమును కలిగి ఉన్నారు. వర్ణము అంటే రంగు.
బంగారు వర్ణమును కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారంటే బంగారంతో వీళ్లను తయారు రేఖల కింద అంటే బద్దల్లా ఉన్నారు. రేఖ అంటే సన్నగా బద్దల్లా ఉన్నారు. బంగారంతో చేసిన రేఖల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. మరికొంతమంది కశ్చిత్ పరార్ఘ్యాస్తపనీయ వర్ణాహ, మామూలు బంగారం కాదు, పుటం పెట్టిన బంగారము వలె మరింత పచ్చగా మెరిసిపోతున్నారు మరికొంతమంది. ఏమండి, పునశ్చ కాశ్చిచ్ఛశ లక్ష్మ వర్ణాహ. అయితే మరికొంతమంది ఈ కుందేలు రంగుని పోలి ఉన్నారు. కుందేలు అంటే పచ్చగా ఉండదు, కొంచెం తెలుపు ఉంటుంది. అలా ఉన్నారు. అంటే అలా ఎందుకున్నారంటే కొంత ఎనీమిక్గా ఉన్నారు. ఎనీమిక్ రక్తం లేదు, ముఖంలో రక్తం లేకుండా ఉన్నారు. అలా ఉండడానికి హేతు ఏమై ఉంటుంది, కాంత ప్రహీణాహ రుచిరాంగ వర్ణాహ. భర్తలు లేరు సమీపంలో, వాళ్ళు ఏదో ఊరో ఏదో వెళ్ళారు. భర్త లేకపోతే ఆమె మనస్సుకి ఉత్సాహం లేక తిండి తిప్పలు సరిగ్గా తినక నీరసంగా ఉన్నారు వాళ్ళు. ఆ పచ్చదనం లేకుండా ఉన్నారు. తర్వాత అయినా కూడా బాగానే ఉన్నారు. కాంతప్రహీణాహ రుచిరాంగ వర్ణాహ, పైన పుటం పెట్టిన బంగారము వంటి రూపు కలిగిన వాళ్ళు కాకున్నా బాగానే ఉన్నారు. చంద్రుడి యొక్క మత్సని పోలి ఉన్నారు. శశ లక్ష్మ వర్ణాహ, చంద్రుడిలో మత్స ఉంటుంది లక్ష్మ, ఆ మత్స శశ అంటే కుందేలు. అలాగా కొంత తెల్ల ఎనీమిక్గా ఉన్నారని అర్థం. అంత ఎనీమిక్గా ఉండడానికి కారణము కాంతప్రహీణాహ. కాంత అంటే ప్రియుడు, కాంత అంటే ప్రియురాలు. కాబట్టి ఆ విధంగా అలాంటి స్త్రీలను చూస్తూ ఉన్నాడు. తతఃప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్త సుమనోభిరామాః గృహేషు హృష్టాః పరమాభిరామాః హరిప్రవీర సదదర్శ రామాః. రామాః దదర్శ, రామాః అంటే రామా రామే రామాః, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. బహు ద్వితీయ బహువచనం కనుక రామాం రామే రామాః. సో అందమైన యువతులను చూస్తున్నాడు. వాళ్ళలో కొంతమంది తమ భర్తలతో పాటుగా పార్టీకి వచ్చారు. భర్తలు చేపట్టుకుని భర్తల మీద వాలి నడుచుకుంటూ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు ఆ భర్తలు. అటువంటి భర్తలను పొంది వాళ్ళతో పాటుగా కలిసి పార్టీకి వస్తూ చాలా సంతోషంగా ఉన్నారట. సుప్రీతియుక్తాః సుమనోభిరామాః, దేవతా స్త్రీలు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉన్నారు. ఆ ఇండ్ల యందు రావణాసురుని నగరంలో ఉండే ఆ వీరాధివీరుల యొక్క గృహముల యందు ఎంతో సంతోషంతో ఈ స్త్రీలు సంచారం చేస్తూ ఉన్నారు. చాలా చూడడానికి అత్యంతము ఆకర్షణీయంగా ఉన్నారు. అటువంటి రామాహ స్త్రీలను హరిప్రవీర సహా దదర్శ ఆ వానరాధిపుడైనటువంటి హనుమంతుడు చూచినాడు. వాళ్ళనే చూస్తూ ఉంటాడు. మొత్తం ప్రసంగం అంతా ఇలాగే ఉంటుంది. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది సుమండి, నన్ను వెళ్ళమంటారా కొంచెం ఆ దారిలో. చంద్రప్రకాశాశ్చహి వక్త్రమాలాహ వక్త్రాసుపక్ష్మాశ్చ సునేత్రమాలాహ. ఈ సుందరకాండ పారాయణ చేసి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి టేప్ రికార్డర్కి ఏమీ తేడా ఏముండదు. వాళ్ళు తప్పులు తడకల కింద చదివేసుకుని పారాయణ చేసి ఇది శ్రీమద్ రామాయణ పంచమ సర్గ శ్రీకృష్ణ అర్పణ వస్తువు నీళ్లు అక్షతలు వదిలిపెట్టి మళ్ళీ ఎదరికిపోతారు. అందుకు పనికొస్తారు తప్ప దాంట్లో ఉండే కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడం వాళ్ళ వల్ల ఏమవుతుంది. సంస్కృత సాహిత్యంలో దిట్టకి మాత్రమే ఆ ఆ రసం అనుభవానికి వస్తుంది. విభూషణానాంచ దదర్శమాలాహ శతహ్రదానామివ చారుమాలాహ. పంక్తి వరుసలను చూస్తున్నాడు. ఏం వరుసలను చూస్తున్నాడంటే ఆ పార్టీ హాల్లో అందమైన ముఖముల యొక్క మాలలను చూస్తున్నాడు. వక్త్రమాలాహ
ఇప్పుడు అలాగా అలా వరుసగా 10 మంది కూర్చున్న వాళ్ళు అయితే నిలబడో ఉన్నారనుకోండి, అందమైన యువతులు, ఆ వరసంతా కూడా వక్త్రమాలాహ, ముఖముల యొక్క తోరణములు. ఎటువంటి ముఖములు? చంద్రప్రకాశాశ్చ, నిండు చంద్రుని పోలిన మోముల వరుసలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ మోములు ఎలా ఉన్నాయో తెలుసిన, అందమైన కనుబొమలు కలిగిన మోములు. వక్త్రాస్సు పక్ష్మాశ్చ, అంతేకాదండోయ్, అందమైన కళ్ళు కలిగిన మోములు. అంటే ఇప్పుడు ఆయన ఏమి వరుసలను చూస్తున్నట్టు, మోముల వరుసలను, కనుబొమ్మల వరుసలను, అలా వరుసగా ఎన్నో కనుబొమ్మలండి, కళ్ళ వరుసలను చూస్తున్నాడు. అంతేకాదు ఆభరణముల వరుసలను, అంటే దుద్దులు లోలకులు వాటి వరుసలను, నక్లెస్లు మొదలైన వాటి వరుసలను, చూడామణులు మొదలైన వాటి వరుసలను చూస్తున్నాడు. చూస్తుంటే ఎలా అనిపించింది అంటే ఆయనకి సరస్సులో పద్మముల వరుసలను చూసినట్టు అనిపించింది. శతహ్రదము అంటే వందలాది పద్మములతో కూడిన సరస్సును చూస్తే మీకు అలా వరుసగా పద్మాలు ఉంటాయి. చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా. ఎంతసేపు డబ్బులు లెక్క పెట్టుకోవడం, లేకపోతే ఎదరవాళ్లతోటి ఆస్తి తగాదాలు పెట్టుకోవడం, వాళ్ళ మీద కంప్లైంట్లు చేయడం, నువ్వు నాకేమో అది ఇవ్వలేదు, పూర్ణిమ నాడు ఇది పెట్టలేదు, అమావాస్య నాడు ఇది పెట్టలేదు, అలాంటి ఆ విధంగా ఎండిపోయిన హృదయం గల వాళ్ళకి, కుంచుకుపోయిన హృదయం గల వాళ్ళకి కావ్యరసం ఏం తెలుస్తుంది? అటువంటి అందమైన వరుసలను ఆయన చూసుకుంటూ పోతున్నాడు. అయితే పాపం ఎక్కడా సీత కనపడలేదు. నత్వేవ సీతాం, సీత అయితే కనపడలేదు. పరమాభిజాతాం, ఇంతవరకు ఎంతమంది యువతులను చూశాడో వీళ్ళందరికంటే ఆమె చాలా గొప్పది, ఆమె కనపడలేదు. పథిస్థితే రాజకులే ప్రజాతాం, ఆమె ధర్మ మార్గమునందు నిలబడి ఉన్న రాజవంశమునందు పుట్టినది, అంటే జనక మహారాజు గారి గృహంలో పుట్టినది. లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం, ఆమె జనక మహారాజు గృహంలో ఎలా పుట్టిందో తెలుసునండి. నవనవలాడే లత తీగ ఎలా అయితే నేల నుంచి పుట్టుకొస్తుందో అలా పుట్టినది ఆమె జనక మహారాజు యొక్క వంశంలో. నిజానికి ఆమె నేల నుంచే పుట్టిందిగా. అందుకోసం ప్రఫుల్లాం లతామివ సాధుజాతాం అనే వర్ణన ఎంతయూ సొగసుగానున్నది. దదర్శతన్వీ మనసాభిజాతాం, నదదర్శ అన్నా వస్తుందండి. దదర్శ అంటే చూచను అని అనుకోకూడదు. నా మొట్టమొదటి ప్రారంభంలోనే నా ఉందిగా. నదదర్శ, ఆమెని మాత్రం ఆయన చూడలేకపోయాడు. తన్వీం అంటాడు. తన్వీం అంటే ఆవిడ చాలా సన్నగా ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయం. సహజంగానే సన్నని ఆమె ఇప్పుడు తిండి తిప్పలు లేకుండా మరింత చిక్కిపోయి ఉంటుంది ఆవిడ. తన్వి అని వర్ణిస్తారు కాళిద మహాకవి వాల్మీకి ఒక సుందరిని తన్వి అని వర్ణిస్తాడు. సరిగ్గా కాళిదాసు వాల్మీకి యొక్క ఆ భావాల్ని అందిపుచ్చుకుని ఆయన కూడా తన్వి తన్వీశ్యామ అని మేఘ సందేశంలో తన్వీశ్యామ శిఖరి దశన అంటే మొగ్గల వంటి పళ్ళు గలది. పద్మ తన్వీశ్యామ శిఖరి దశన పక్వబింబాధరోష్ఠి, దొండపండు వంటి కింది పెదవి గలది. మధ్యే క్షామ సన్నని నడుము గలది. మధ్యే క్షామ ఇంకా ఏదో ఉంది కాళిదాసు. కాబట్టి ఆమె తన్వి. సీతాదేవి చాలా చిక్కిపోయి ఉంటుంది. అయితే దేహంలో చిక్కి ఉన్న ఆమె మనస్సులో కింద అంచేతనే టీకాకారుడు ఇక్కడ ఈ గీతాప్రస్ వాళ్ళ అనువాదం పండితులు చేస్తారు. కింద ఆయన ఏం రాశాడో తెలిసిన, ఉన్ కృషాంగి సీతాకు అని రాశాడు. కృషాంగి అని రాశాడు చూడండి. నేను చెప్తున్నది తన్వి అనేదానికి నేను ఇంతసేపు చెప్పి దాని కింద చూస్తే ఆయన కృషాంగి అని రాశాడు. తెలుగు అనువాదం కూడా అలా రాసి ఉండాలి. కోమలాంగి అంటే కృషాంగి కాల, చిక్కిన కృష
అంచేత మరి చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది కావ్యం యొక్క పద్ధతి. ఆమె చిక్కి ఉంటుంది, అయినప్పటికీ ఆమె మనస్సులో ఏమి మానసిక సంకల్పము మనసా అభిజాత, మనస్సు చేత ధర్మ మార్గమును మాత్రమే చేపట్టి ఉంటుంది ఆవిడ. అటువంటి సీతాదేవి మాత్రం కనపడలేదు. బంగారపు ఆభరణాలు పెట్టుకుని అందమైన వస్త్రములను ధరించి ప్రియులతో కలిసి పార్టీలో చక్కగా ఎంజాయ్ చేస్తున్న అందమైన యువతులు కనబడ్డారు తప్ప ఈమె కనపడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం, ఆమె సనాతనమైన ధర్మ మార్గంలో నిలిచి ఉన్న సీతాదేవి. అంటే రాముణ్ణే ఆశ్రయించి ఉన్నది కదా, మరి ఆమె ఎస్ అంటే రావణాసురుని పట్టమహిషి అయిపోతుంది, కానీ ఆవిడ ఎస్ అని కలలో కూడా అనలేదు. అదే కదా సమస్య, అసలు రామాయణం అక్కడి నుంచే వచ్చింది. రామే క్షణీం తాం మదనాభివిష్టాం, చాలా అందమైన కన్నులు గలది. మరి ఈ సంగతి హనుమంతుడికి ఎలా తెలుసుంటారేమో, చూడలేదు కదా. అంటే రాముడు వర్ణించి పెట్టినాడు, ఆ వర్ణనని బట్టి ఆయన ఊహించుకుంటున్నాడు. రాముని విరహము చేత అంటే రామునికి దూరమైన కారణంగా ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. భర్తుర్మనశ్రీమదను ప్రవిష్టాం, ఆమె భర్త యొక్క హృదయంలో ప్రవేశించి ఆ హృదయాన్నంతని ఆక్రమించి పారవేసింది. అంటే శ్రీరాముని హృదయంలో ఆవిడ తప్ప ఇంక దేనికి చోటే లేకుండగా ఆయన హృదయాన్ని కబ్జా చేసి కూర్చుంది ఆవిడ. భర్తుర్మనః శ్రీమదను ప్రవిష్టాం, శ్రీమతు మనః, అత్యంత పవిత్రమైన రాముని హృదయమును ఆమె కబ్జా చేసి కూర్చున్నది. స్త్రీభ్య పరాభ్యశ్చ సదా విశిష్టాం, అక్కడ రావణాంతఃపురంలో ఉండే యువతులు, లంకానగర వాసులైన యువతులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా అందమైన యువతులు. అప్సరసులు వాళ్ళందరినీ ఎత్తుకొచ్చాడు ఆయన, కానీ వాళ్ళందరికంటే కూడా ఆమెయే గొప్పది అని సీతాదేవి యొక్క మహిమను మన ముందు పెట్టుట కొరకై ముందు వాళ్ళందరినీ విస్తారంగా వర్ణించినాడు. అది దాని అభిప్రాయం. అవ్యక్త రేఖామివ చంద్రలేఖాం, చంద్రుడు ఉదయించినాడు కానీ మేఘాల చాటున ఉండిపోయినాడు. ఆ చంద్ర వంక, రేఖ అంటే వంక, చంద్ర వంక కనబడకుండా మేఘాల చాటున ఉండిపోయింది, ఉంది కానీ కనబడకుండా ఉండిపోయింది. సీతాదేవి అలా ఉన్నది. పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం, బంగారు గొలుసు అది పడిపోయింది కింద, మెడ హుక్కు ఊడిపోయి కింద పడిపోయింది. పడిపోతే చూసుకోకుండా చీపురుతోటి దాని మీదకి దుమ్ము అది తోసేశారు, ఆ దుమ్ములో పడిపోయింది. బంగారు గొలుసు అక్కడే ఉన్నది, బంగారు గొలుసు చక్కగా మెలమెల మెరుస్తూ ఉంటుంది, కానీ దుమ్మంతా కప్పేసిన మూలంగా కనపడకుండా అయిపోయింది. సీతాదేవి ఆ విధంగా ఆయనకు కానవచ్చుటలేదు. క్షత ప్రరూఢామివ వర్ణరేఖాం, వాయు ప్రభుజ్ఞామివ మేఘరేఖాం, ఒక మేఘ పంక్తి అలా వస్తోంది. ఇది వస్తుందేమో వర్షం పడుతుందేమో అనుకునే లోపల ఒక పెను గాడుపు వచ్చి ఆ మేఘ పంక్తిని ఎక్కడికో తరుముకు చక్కపోయింది. సీతాదేవి అటువంటి దూరంగా వెళ్ళిపోయి కానరాకున్న మేఘ పంక్తిని పోలి ఉన్నది. తర్వాత క్షత ప్రరూఢామివ వర్ణరేఖాం, సో ఓకే అవును, అంటే ఒక ఆ శరీరం మీద బాణంతో దెబ్బ కొట్టినప్పుడు ఒక పశువు యొక్క శరీరం మీద అది వేటాడిన సందర్భంలో బాణంతో దెబ్బ కొడితే ఆ దెబ్బ అది మాని గాయం మాని ఆ రేఖ మిగిలిపోతుంది. ఆ రేఖ బాగా గాయం మానిపోయి దాని మీద మళ్ళీ ఫర్ పశువుకి చర్మం వచ్చి జూలు అది జుట్టు వచ్చేస్తుంది. దాంతో ఆ జుట్టు అడుగున ఆ గాయపు మానిన గాయము యొక్క మచ్చ కనపడకుండా అయిపోతుంది. అలా ఉంది ఆవిడ.
కనపట్టలేదు, ఉంది అక్కడ కానీ కనపట్టలేదు. ఉండి కూడా కనపట్టలేదు అన్నదానికి ఎన్ని ఉపమానాలు చూడండి. కాళిదాసు కూడా వాల్మీకి ఉపమానం ముందు దిగదుడుపే. ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పేదేముంది? సీతామపశ్యన్ మనుగేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య. ఆయన శ్రీరాముడు, ఆయన రాజు మనుజేశ్వరుడు, ఇక్ష్వాకు కుల తిలకుడు, మహారాజు. తర్వాత ఆయన మాట్లాడితే చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. వదతాం వరస్య, అటువంటి శ్రీరాముని యొక్క ధర్మపత్ని అయిన సీత మాత్రం కనపట్టలేదు. వందలు వేల మంది అందమైన యువతులు కనపడ్డారు తప్ప వాళ్ళు మాత్రం కనపడలేదు. దాంతో ఇంతమంది అందమైన యువతులను చూసిన సంతోషం ఆయనకేం లేదు. ఆ ఒక్క సీతని చూడని దుఃఖము మాత్రమే ఆయన హృదయంలో ఉన్నది. బభూవ దుఃఖోపహితశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. సో ఎప్పటికీ సీత కనపడకపోయేప్పటికీ ఇంత దూరం ఈ లంకను సముద్రాన్ని దాటి వచ్చిన హనుమంతుడి హృదయంలో ఎప్పటికీ కనపడకపోయేప్పటికీ ఆయన చాలా దుఃఖమును పొందినాడు. చర్చ శ్రీమద్రామాయణ ఆది కావ్య సుందరకాండే పంచమ సర్గ. ఆససాదచ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. ఈ లోపల రావణాసురుని యొక్క ప్రాసాదం దగ్గరికి వచ్చాడు హనుమంతుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ. ఇంతవరకు ఎవేవో బిల్డింగ్స్ అన్నీ వెతికాడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, క్లబ్బులు, హాల్స్ అన్నీ వెతికాడు. ఇప్పుడు రావణాసురుని యొక్క మహల్, రాజమహల్కి వచ్చినాడు. ఈ మహల్ ఎలా ఉందంటే చుట్టూ సూర్యుని వలె ప్రకాశించేటువంటి కోటగోడతో చుట్టువారబడి ఉన్నది. గొప్పగా ప్రకాశిస్తున్న కోట కూడా, అంటే మంచి పెయింటింగ్లు అవి వేసి ఉంటారు దానికి. ఆ కోటగోడ అదంతా చూడగానే ఇది రాజమహల్ అని తెలిసిపోతున్నది. రక్షితం రాక్షసైర్ భీమై సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాశే కపి కుంజరః. ఆ కోటగోడ చుట్టూ రాక్షసులు కత్తులు దూసి కాపలా కాస్తూ ఉన్నారు, పహరా కాస్తూ ఉన్నారు. దాన్ని చూశాడు ఈయన. దాన్ని మొత్తం అంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తూ ఉన్నాడు ఆ భవనాన్ని. ఈ రాక్షసులు వనమును సింహములు కాపాడినట్లుగా కాపాడుతున్నారు. అడవికి రక్షణ సింహం కదండి, సింహం ఉంటుందని భయపడి వెళ్ళరు. సింహమే లేకపోతే అడవిలోకి వెళ్ళి చెట్లు అన్నీ కొట్టేస్తారు. సింహం ఉంది కాబట్టి రక్షణ. ఈ సింహముల వంటి సింహములు అడవిని కాపాడినట్లుగా ఈ రావణాసురుని యొక్క ప్రసాదాన్ని వాళ్ళు కాపాడుతూ ఉన్నారు రాక్షస వీరులు. ఏడో శ్లోకం దగ్గరికి రండి. బహురత్న సమాకీర్ణం పరార్ఘ్యాసన భూషితం మహారథ సమావాపం మహారథ మహాసనం. ఆ రావణాసురుని యొక్క మహలు అనేకములైన విలువైన వస్తువులతో నిండి ఉన్నది. సమాకీర్ణం అంటే దట్టంగా నిండి ఉన్నది. కొంతమంది డ్రాయింగ్ రూమ్లో సోఫాలు, చైర్లు, టీపాయిలు, అలంకార వస్తువులు అన్నీ పెట్టేస్తారు. ఇంకా అసలు ఇటు ఎటు తగిలితే కూడా దెబ్బ తగులుతుంది, పైకి చూడడానికి లేదు, కాళ్ళకి అలాగే ఉంటుంది. అంటే వాళ్ళకు ఉన్న డబ్బుతో ఏవేవో కొన్ని నింపేస్తారు, చోటు లేకపోయినా కూడా కొనేసి నింపేస్తారు. కానీ రావణాసురుని ప్రసాదంలో అన్ని విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ ప్రసాదం విశాలమైనది. అటువంటి తర్వాత అనేకములైన ఆసనములు సోఫాలతో అలంకరింపబడి ఉన్నది. ఆ సోఫాలు చాలా ఖరీదైన సోఫాలు, పరార్ఘ్య చాలా విలువైన సోఫాలతోటి అలంకరింపబడి ఉన్నది. తర్వాత రావణాసురుణ్ణి దర్శించడానికి రథాల మీద వస్తారు మంత్రులు, సేనానాయకులు, వీళ్ళందరూ కూడా. ఈ రథములన్నింటినీ పార్క్ చేసేటువంటి ప్లేస్ అది కూడా చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నది. తర్వాత వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన ఆసనములను సజ్జితము చేసి సిద్ధము చేసి పెట్టారు. అలాగంటి మహల్కి ఆ మహల్ని ఆయన చూశాడు. పదో శ్లోకం చూడండి. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్రాదై సముద్రస్వన నిస్వనం. రావణాసురుడి మహల్లో పనిచేస్తూ ఉండే పరిచారికలు ఉంటారు, చెలికత్తెలు, పరిచారికలు. వాళ్ళు అందరూ కూడా నవ్వు ముఖంతో ఇటు అటు హడావిడిగా తిరుగుతూ ఉన్నారు.
రావణాసుర మహల్లో ఏడుపు ముఖం పెట్టుకుని పరిచారకుంటే వెంటనే డిస్మిస్ అయిపోతేస్తారు. నవ్వుతూ ఉండాలి అక్కడ. వాళ్ళు తర్వాత ఆ పరిచారిక యొక్క వేషము, ఆమె పెట్టుకున్న ఆభరణములు ఆ మహారాజు యొక్క శోభకి గొప్ప. ఆమె చిరిగిపోయిన వస్త్రం కట్టుకుంటే మహారాజుకి గొప్ప కాదు. ఆమె మంచి ఖరీదైన వస్త్రం కట్టుకుంటే, మంచి ఆభరణాలు పెట్టుకుంటే పరిచారికలే ఇలా ఉన్నారే ఇక్కడ అని ఆయన గొప్పకి తగ్గట్టుగా ఉంటారు. మరి హోటల్స్లోనూ అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేవాళ్ళు చక్కగా డ్రెస్ చేసుకుని ఉంటారు. అందుకని పరిచారకులు కదా అని తక్కువ వేషం వేయరు, గట్టి వేషం వేసుకుంటారు. వేషం మీద పోతుందండి. వేషానికి విలువ ఇవ్వని దేశం భారతదేశం. భారతదేశంలో కూడా వేషానికి విలువ ఇవ్వని వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు వేషాన్ని పట్టించుకోరు. వేషాన్ని పట్టించుకుంటే మహాత్మా గాంధీ గారిని మహాత్మా అని అంటారా? మహాత్మా గాంధీ గారిని ఫకీర్ అతను అన్నాడు, చర్చిల్ ఏమన్నాడో తెలిసినా నేను ఆయనతో మాట్లాడను, టేబుల్ మీద ఎదురకుండా ఆయనకి నేను కూర్చొని మాట్లాడను. ఎందుకు, నీ సమస్య ఏమిటంటే హాఫ్ నేకెడ్ ఫకీర్, వాడు భుజం మీద చొక్కా తొడుక్కోడు, ఆయన బిచ్చగాడు, నేను ఆయనతో మాట్లాడను అన్నాడు. పోని మానేమన్నారు. అయితే ఎవరు నెగ్గారంటారు, చర్చిల్ నెగ్గాడా మహాత్మా గాంధీ నెగ్గాడా? గాంధీ గారు నెగ్గారు. కాబట్టి ఈ రావణాసుర మందిరంలో పరిచారికలు కూడా చాలా ఖరీదైన ఆభరణాలను కలిగి ఉన్నారట. వాళ్ళ ఆభరణాలని పెట్టుకుని హడావిడి హడావిడిగా ఇటు అటు తిరిగేస్తూ ఉంటే ఆ శబ్దములు నూపురములు వడ్డాణములకు చిరుగంటలు ఉంటాయి, వాటి శబ్దములు. మెడలో కాసుల పేర్లు ఇత్యాదులు ఉంటాయి, వాటి శబ్దములు. చెవులకు లోలకులు మొదలైనవి ఉంటాయి, వాటి శబ్దములు. ఈ శబ్దములన్నీ, వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ శబ్దములన్నీ కలిసి ఒక సముద్ర దూరంగా సముద్రం నుంచి ఒక చిన్న ధ్వని వస్తుంది చూడండి, అలాంటి ధ్వని వస్తుంది అంతఃపురంలో. ఆభరణ శబ్దములే. 15వ శ్లోకం చూడండి, 13. సముద్రమివ గంభీరం సముద్ర సమనిస్వనం మహాత్మనో మహద్వేష్మ మహారత్న పరిచ్ఛదం. అది రావణాసురుడు చాలా గొప్పవాడు, మహాత్ముడు, చాలా గొప్పవాడు, ఏం సామాన్యుడు కాదుగా. అతని విశాలమైన ఆ ప్రసాదము అనేక విలువైన వస్తువులతో నిండి ఉన్నది. అది ఎలా ఉందంటే అది ఎంతో లోతుగా ఉంది. లోతుగా అంటే వెళ్తున్న కొలది వస్తూనే ఉంటుంది. సముద్రంలోకి మీరు వెళ్తున్న కొలది లోతున్నట్టుగా ఆ ప్రసాదంలోకి ఆయన హనుమంతుడు జాగ్రత్తగా వెళ్తుంటే ఇంకా వస్తూనే ఉంది. హాలు తర్వాత హాలు, బిల్డింగ్ తర్వాత బిల్డింగు, బిల్డింగ్ లోపల బిల్డింగులు, అలాగే ఎలా పడితే అలాగే అనేక మండువాల ప్రసాదము. అయ్య బాబోయ్ ఇంతలోతుందేమిటని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆయన చూశాడు. చూసి ఆయన ఏమనుకుంటున్నట్టంటే, లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపి చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపత. ఇది మొత్తం లంకకంతకీ కూడా అలంకారమనదగిన ప్రసాదము అని ఆయన అనుకున్నాడు, హనుమంతుడు అనుకున్నాడు. అనుకుని అక్కడే తచ్చాడుతో అంతా వెతుక్కుంటున్నాడు. ఆయనకి తెలియకుండా రావణాసురుడు ఆయనకి ఎంతో దూరంలో లేడు. ఈ గదిలో ఈయన వెతుకుతుంటే ఆ పక్క గదిలో ఆయన అలాగా రావణాసురుడికి సమీపంలో కొన్ని గజాల దూరంలోనే ఉన్నాడు. అయినా కూడా ఎవరికీ తెలియకుండా ఆ ప్రసాదాన్ని వెతుకుతున్నాడు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం. ఏమీ కనపడలేదు అక్కడ, దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఒక్క గెంతు గెంతాడు ఆ చీకట్లో, ఆ కోట కూడ మించి. వెంటనే ప్రహస్తుడనే వాని యొక్క విశాలమైన భవనంలో ప్రవేశించాడు. ప్రహస్తుడు అంటే రావణాసురుని యొక్క సేనానాయకుడు, మొత్తం సేనకంతకి నాయకుడు. శ్రీరాముని తరఫున సేనానాయకుడు ఎవరో తెలుసునా? నీలుడు. రావణాసురుని తలపున ప్రహస్తుడు. రామరావణ యుద్ధంలో అగోవాడు. తతోన్యత్ పుప్లువే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. ప్రహస్తుడి యొక్క ప్రసాదాన్ని అంతని వెతికాడు, అక్కడ ఏం కనపడలేదు. అప్పుడు ఇంకో ప్రసాదం మీదకి దూకాడు, ఆ కోటగోడ మీదకో లేకపోతే పైన బాల్కనీ మీదకి వెళ్ళిపోయి ఈ బిల్డింగ్ మించి పక్క బిల్డింగ్ మీదకి చీకట్లో దూకేస్తాడు. అలా దూకడంలో మహాపార్శ్వుడు అనేటువంటి రాక్షసుని యొక్క గృహాన్ని లోపల ప్రవేశించి వెతికాడు. అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం.
విభీషణస్య చ తథా పుప్లువేశ మహాకపిహి. అదైన తర్వాత అక్కడి నుంచి ఒక గంతు వేస్తే అత్యంత విశాలమైనటువంటి ఒక బిల్డింగు, అది మేఘమును పోలి ఉన్నది, అంటే నల్లగా ఉంది. నల్లగా అంటే పెయింట్ కొంచెం బ్రౌన్ పెయింట్ ఏదో వేశారన్నమాట దానికి. చాలా పెద్ద భవనము అది, అది కుంభకర్ణుని యొక్క భవనం. అది దాంట్లో ప్రవేశించి దాని నుంచి బయటకు వచ్చాడు. తర్వాత విభీషణుని యొక్క భవనం పక్కనే ఉంటుంది. కుంభకర్ణుని పక్క ఇల్లే ఇల్లు కాదు, మహల్. విభీషణుని యొక్క మహల్ని చూశాడు. మహోదరస్య చ తథా విరూపాక్షస్య చైవహి. మహోదరుని యొక్క భవనాన్ని చూశాడు, విరూపాక్షుని భవనము. విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ. వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ రాక్షసులు. వీళ్ళందరూ యుద్ధకాండలో తగులుతారు మనకి. విద్యుజ్జిహ్వుడు విద్యున్మాలి అని వీళ్ళిద్దరి యొక్క భవనములను ఆయన వెతికినాడు. వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లు వేష మహాకపిహి. శుకస్య చ మహావేగ సారణస్య చ ధీమతః. వజ్రదంష్ట్రుని యొక్క భవనాన్ని వెతికినాడు. ఆ తర్వాత శుకుడు సారణుడు అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళు బుద్ధిమంతులు. వీళ్ళకి భుజబలం తక్కువ, బుద్ధిబలం ఎక్కువ. అంచేతనే వీళ్ళని రావణాసురుడు గూఢచారులుగా పంపిస్తాడు. రాముని యొక్క సేనావారము ఆ బెటాలియన్స్ అన్నీ లెక్క పెట్టుకురండి, అసలు ఎంత సైన్యం రాముడికి ఉంది తెలుసుకురండి అని పంపిస్తాడు. ఈ శుకుణ్ణి సారణుణ్ణిను వాళ్ళిద్దరినీ పంపిస్తాడు. వాళ్ళనిద్దరినీ పట్టుకుంటారు ఆ వానరులు. వానరుల మధ్యన ఎవడు ప్రవేశించినా దొరికిపోతాడు కదండి. అందరూ వానరులే. వాళ్ళ మధ్యలో ప్రవేశిస్తే వానరుడి వేషం ఎంతసేపు ఉంటుంది? వాళ్ళు పట్టేస్తారు, వాసన చూసి పట్టేస్తారు. వీళ్ళిద్దరినీ పట్టుకుని చితక కొట్టి రాముడు ముందు పారేస్తారు. వీళ్ళు రాక్షసులండి బాబు, దొరికారు మాకని. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే క్షమించి వదిలేస్తాడు. బ్రతుకు జీవుడాన్ని పారిపోయి తక్క వస్తారు వీళ్ళు. అది యుద్ధకాండలో వస్తుంది. అగో వాళ్ళ భవనములు కూడా హనుమంతుడు ఇప్పుడు చూసినాడు. తథాచేంద్రజితో వేష్మ జగామ హరియూథపహ. అప్పుడు ఇంతలోకి ఇంద్రజిత్తు యొక్క పెద్ద మహల్, దాంట్లోకి వెళ్ళాడు. జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. జంబుమాలి అనే రాక్షసుడు ఒకడు ఉన్నాడు. ఆవిడ ఆయన గొప్ప మహావీరుడు. సుమాలి అని ఇంకొకడు. వీళ్ళిద్దరి భవనములను వెతికినాడు. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ. ఒకడు రశ్మికేతు అని పెట్టుకున్న వాడి పేరు రశ్మికేతువు, ఇంకొకడు సూర్యశత్రువు. వాళ్ళ పేర్లు ఎలా పెట్టుకున్నారు చూడండి, అలా పెట్టుకుంటారు. అమెరికాలో వాళ్ళు పేర్లు అలాంటి కొన్ని పేర్లు పెట్టుకుంటారు. మ్యాటిస్ ద మ్యాడ్ డాగ్, అతను సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అతనికి పేరు మ్యాటిస్. అతను ఏం పేరు పెట్టుకున్నాడు, మ్యాడ్ డాగ్ అని పేరు పెట్టుకున్నాడు. అలా పెట్టుకుంటారు అతనికి. సో ట్రంప్ గారు ఆయన నెగ్గినప్పుడు డిఫెన్స్ సెక్రటరీ ఎవరైనా అడిగారు సభలో, మ్యాటిస్ ద మ్యాడ్ డాగ్ అని చెప్పాడు ఆయన. మ్యాడ్ డాగ్ అని పేరు అతను, అతని బిరుదనామం మ్యాడ్ డాగ్. అలాగే ఇంకా ఇలాంటి పేర్లు ఉంటాయి. వీళ్ళు అలాంటి వాళ్ళు, రాక్షస నామాలు అలాగే ఉంటాయి. సూర్యశత్రువు, రశ్మికేతువు, వజ్రకాయస్య. ఒక గెంతు గెంతు పుప్లువే, బాల్కనీ మించి గెంతడం, భవనం లోపల ప్రవేశించి అంతా వెతకడం. ఈ అమ్మాయిలందరూ కనపడతారు, సీత ఎక్కడా కనపడదు. బాల్కనీ మీదకి వెళ్ళిపోయి ఒక గెంతు గెంతి నెక్స్ట్ బిల్డింగ్ మీదకి వెళ్ళడం. ఆ బిల్డింగ్ ఎవరో హనుమంతుడికి తెలియదు. ఫలానా వాళ్ళ బిల్డింగ్ అని హనుమంతుడికి ఏం తెలియదు, కవి చెప్తున్నాడు. హనుమంతుడికి తెలిసి వెళ్ళాడని మీరు అనుకోకండి, అక్కడేం బోర్డులో వే ఉండవు. ఆయన వెళ్ళిన బిల్డింగులు ఇలా ఉన్నాయి అని చెప్తున్నాడు. కవి యొక్క వచనం అది. ధూమ్రాక్షస్యాథ సంపాతేహే. ఈ సంపాతి వేరు, ఈ సంపాతనే రాక్షసుడు, వీడు వేరు. ఇంకో సంపాతి కిష్కింధాకాండలో వచ్చిన ఆ సంపాతి వేరు. ధూమ్రాక్షుడు విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ. ఈ విద్యుద్రూపుడు వీడు చాలా భయంకరమైన వాడు. భీమాని పేరు కాదు, భీమస్య విద్యుద్రూపస్య. భయంకరమైన రాక్షసుడు విద్యుద్రూపుడు. ఘనుడు విఘనుడు వాళ్ళిద్దరూ. వాళ్ళ మహల్స్ను చూశాడు. శుకనాభస్య చక్రస్య షఠస్య కపటస్య చ. వాడు పేర్లు ఎలా పెట్టుకున్నారు చూడండి. కపట అని పేరు పెట్టుకున్నాడు ఒకడు, షఠ అని ఇంకొకడు. షఠ కూడా
అపకారం చేసేవాడు అని అర్థం. ఇప్పుడు దుర్యోధనుడని పేరు పెట్టుకున్నట్టు దుర్రుని. సో వీళ్ళు అలాంటి పేర్లు పెట్టుకుంటారు. మన దగ్గర కూడా ఇలాంటి పేర్లు ఏవో పెట్టుకుంటారు కొంతమంది. కేరళలో శిశుపాలుడని పేరు ఒక ఆయనకి. అది శిశుపాలుడు అది అంత పెద్ద ప్రశంసించదగ్గ పేరు కాదు, కానీ మరి ఒక ఆయన పెట్టుకున్నాడు. ఒక ఆయనకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుక్కి దశకంఠుడు అని పేరు, అంటే రావణాసురుడు. రెండవ కొడుక్కి మేఘనాథుడు, అదెవరు? ఇంద్రజిత్తు. మూడవ కొడుకు పేరు విభీషణుడు. అతను ఆ మూడవ కొడుకు పుణ్యాత్ముడు, అతనికి విభీషణుడు పేరు వచ్చింది. ఆయనే విభీషణ శర్మ గారు. టీవీలో వచ్చి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు ఆయనే. వాళ్ళ సోదరులు మేఘనాథుడు దశకంఠుడు. నేను ఆయన్ని ఎరగను, విభీషణ శర్మ గారిని నేను ఎరగను. ఆయన నన్ను ఎరుగును, కానీ నేను ఆయన్ని ఎరగను. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి భాగ్యం నాకు కలిగింది. ఆయన ప్రసంగం, నేను ముఖ్య అతిథిని, నన్ను ఎంతసేపు మాట్లాడమంటారని అడిగాను. మరి ఆయనది కదా ప్రధానం, నేను ఊరికే ముఖ్య అతిథిని. అంటే మీరు ఎంతసేపైనా మాట్లాడండి, మీది అయిన తర్వాతనే నాది అన్నాడు ఆయన. సరే చాలా సంతోషం, నేను 30 నిమిషాలు మాట్లాడతానని చెప్పాను. 30 నిమిషాలు మాత్రం ఎందుకు మాట్లాడాలి, తక్కువ మాట్లాడచ్చు కదా. అంటే ఆయన రామకృష్ణ మిషన్ అధ్యక్షులు నన్ను 30 నిమిషాల కంటే మీరు తక్కువ మాట్లాడడానికి వీర్లేదని కోరారు, అందుకోసం నేను 30 నిమిషాలు మాట్లాడేసి ముగించాను. తర్వాత విభీషణ శర్మ గారు మాట్లాడారు. ఆయన సోదరులు ఒకడు దశకంఠుడు, ఇంకొకడు మేఘనాథుడు. ఆ మాట నాకు ఎవరో చెప్పారు, ఆయన చెప్పలేదు. సో కాబట్టి పేర్లల్లా ఎవరు రకరకాల పేర్లు పెట్టుకుంటారు. మామూలుగా మన దగ్గర ఎంతసేపు శ్రీనివాసు, వెంకటేషు ఇలా పేర్లే తప్ప విచిత్రమైన పేర్లు మనకి వినపడవు, కానీ ఉండేవి చోట ఉంటాయి. కరాలస్య పిశాచస్య, పిశాచం అన్నది ఓ పేరు ఆయనకి, కరాలుడు ఇంకొకడు. తథా ధ్వజగ్రీవస్య సాధిన, ధ్వజగ్రీవుడు పేరు. సాధిన అంటే శత్రువులను సంహరించువాడు అని ఆ రాక్షసుని యొక్క వర్ణనది. విద్యుజ్జిహ్వద్ విజిహ్వానాం తథా హస్తిముఖస్య చ, విద్యుజ్జిహ్వుడు, ద్విజిహ్వుడు, హస్తిముఖుడు. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానో తెలుసినా? ఒకటి, వాల్మీకి చెప్పడం ఒక హేతువు. వీళ్ళందరూ మళ్ళీ యుద్ధకాండలో వస్తారు. మీరు ఎప్పుడైనా యుద్ధకాండ పక్కనే ఉంటుందో చదువుకుంటే ఈ పేర్లు మీకు వినపడతాయి. ప్లవమాన క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః, ఆయనకి అలసట అంటూ ఏం లేదు. ఇన్ని పేర్లన్నీ చెప్పి నాకు అలసట రావాలి తప్ప హనుమంతుడు అలసట అనేది లేకుండగా ఆ భవనాల మించి ఎగురుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం కాదండి, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే పట్టుకుంటారు. భవనాల మీద, బాల్కనీల మీద, రూఫుల మీదే ప్రయాణం. ప్లవమాన, సో మచ్ ట్రాఫిక్ అన్ ది రూఫ్. హనుమంతుడు ఒక్కడే ఆయనే ఎగురుకుంటూ వెళ్ళి ఆ భవనములను అన్ని చోట్ల వెతికాడు. సర్వేషాం సమతిక్రమ్య భవనాన్ని సమంతతః ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. అలా బహుశా అలా సర్కిల్ కింద ఉండుంటాయి ఆ భవనాలన్నీ. ఆ భవనాలన్నింటినీ వెతికేశాడు, ఎక్కడా సీతాదేవి కనపడలేదు. అప్పుడు మళ్ళీ అనిపించింది ఆయన, మళ్ళీ ఓసారి రావణాసురుని యొక్క భవనాన్నే మనం వెతుకుదాము అని అక్కడికి వచ్చినాడు. చూడండి 36, శిబికా వివిధాకారాః సకపిర్మారుతాత్మజః. ఆ రావణాసురుని భవనంలో ప్రవేశించినప్పుడల్లా కొత్త కొత్తవి కనపడుతున్నాయి ఆయనకి. అక్కడ పల్లకీలు పెట్టున్నాయి, అనేక రకాల పల్లకీలు. అంటే రావణాసురుని యొక్క భార్యలు చాలామంది ఉన్నారు అంతఃపురంలో, వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఆ పల్లకీల్లో వెళ్తారన్నమాట. అవి అక్కడ అవి కనపడ్డాయి ఆయనకి. లతా గృహాన్ని చిత్రాన్ని చిత్రశాల గృహాన్ని చ, ఇంకొంచెం ముందుకు వెళ్తే హాల్స్ ఏవో కనపడతాయి. కొన్ని ఉద్యానవనంలో కూర్చోవడం కోసమని లతలతోటి, అంటే మన ఇక్కడ వాళ్ళు తయారు చేస్తారు లతలను పెంచి మళ్ళీ తీగ ఈ తీగ ఆ తీగ, ఆ తీగలను అలాగ పైన కప్పు కింద పెట్టి కింద ఓ సోఫా వేస్తారు, దానికి లతాగృహము అని పేరు. అటువంటి లతాగృహములు, రంగురంగుల లతాగృహములు కనపడ్డాయి. తర్వాత కొన్ని హాల్స్ ఉన్నాయి, ఆ హాల్స్ లోపల గోడలకి పెయింటింగ్స్ పెట్టి అందమైన పెయింటింగ్స్. ఇప్పుడు మన గోడలకి చూడండి, ఇంకా చాలా ఉండేవి, నేను ఇచ్చేశాను.
చాలా పెయింటింగ్స్ ఉండేవి. అడగని వాడిది పాపం అన్నట్టుగా అడిగిన వాళ్ళందరికీ నేను పెయింటింగ్లు ఇచ్చేశాను. చాలా మంచి పెయింటింగ్లు ఉండేవి నా దగ్గర. అక్కడ ఏవో రెండు పెయింటింగ్లు నాకు ఎవరో ఇచ్చారు. ఇచ్చేప్పుడు చెప్పారు ఇవి చాలా విలువైన ఆర్ట్ పీసెస్ అని నేను చెప్పి ఇచ్చారు. నేను ఎవరికో ఇచ్చేసాను, ఎవరికి ఇచ్చానో కూడా గుర్తులేదు. మనకి ఆర్ట్ ఏం చూసుకుంటాం. సో ఆ రావణాసురుడు ఈ పెయింటింగ్స్ అన్నీ ఆ హాల్స్లో పెట్టారు. మీరు ధనవంతులు ఇళ్ళకి వెళ్తే కనపడతాయి ఇవన్నీ. ధనవంతులు ఆ ధనాన్ని, అధికమైన ధనాన్ని పోగు చేసి దాన్ని ఏం చేయాలో తెలియక ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ధనవంతుల లక్షణమేది, ఏదో పెయింటింగ్ కొన్నాం, ఓ 5,000 ఇచ్చి పెయింటింగ్ వచ్చి అక్కడ పెట్టడం, అది 4 రోజులప్పటికి మనకి విసుగెత్తుతుంది, వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉండడం దాన్ని ఇలా. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మొత్తానికి రావణాసురుని యొక్క గృహం లోపల అనేక చిత్రశాల గృహములు, అంటే చిత్రములు వరుసగా ప్రదర్శించేటువంటి హాల్స్ కొన్ని ఉన్నాయి. అలంకారం కోసం పెట్టుకున్నారు అలాగా. అలాగా ఎవేవో ఉన్నాయి రావణాసురుని యొక్క ప్రసాదంలో. 41 రండి. జాంబూనదమయాన్యేవ శయనాన్యాసనాన్ని చ. అప్పట్లో ఒక ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన ఇంట్లో కుర్చీలు సోఫాలు అన్నీ బంగారం అనే ఏదో ఎక్కడో అన్నారు, న్యూస్ పేపర్లో చదివాము ఎక్కడో ఒక ఆయన్ని. ఇక్కడ హనుమంతుడు ఆ రావణాసురుని ప్రసాదం చూస్తుంటే అక్కడ ఉన్న మంచాలు ఆసనాలు అంటే సోఫాలు అన్నీ బంగారంతో చేసినవే. జాంబూనదము అంటే బంగారం అని అలాగ ఉన్నది. చాలా విలువైన భాజన నిత్య శుభ్రాణి దదర్శ హరియూథపహ. ఇంతట్లోకి కిచెన్ కనపడింది. ఆ కిచెన్లో గిన్నెలన్నీ ఓ చోట తోమేసి శుభ్రం చేసి పెట్టినటువంటి పెద్ద పెద్ద గుండిగలు అవన్నీ చూశాడు. మధ్వాసవకృతక్లేదం మణిభాజన సంకులం మనోరమ మసంబాధం కుబేర భవనం యథా. చాలా విశాలంగా ఉందిట, అంటే ఇంత సామగ్రి ఉన్నా కూడా నడవడానికి దానికి ఇబ్బంది లేకుండా ఉంది. అసంబాధం అంటే అది, చాలా సామాను ఉంటే కిచెన్లో ఇంకా అడుగు పెట్టడానికి వీలుండదు. ఇక్కడ అలా కాదు, ఎంత సామాను ఉన్నా విశాలమైన కిచెన్. కుబేరుని యొక్క భవనమును పోలి ఉన్నది ఆ కిచెన్లో. అనేక రకములైన మధువులు ఆసవములు, మధువులు అంటే జ్యూసెస్, ఆసవం అంటే వైన్, అవన్నీ రకరకాల వైన్స్ అన్నీ కూడా, అన్ని రకాల వైన్స్ అక్కడ అలాగా అలంకారంగా పెట్టుకుని ఉన్నారు. అంటే వైన్ సెల్లర్ అని అంటారు, అలాంటివన్నీ పెట్టుకుని ఉన్నారు. తర్వాత ఆ వైన్ తాగేటువంటి పాత్రలు ఉంటాయి, వాటికి మణులు పొదిగిన పాత్రలు. రావణాసురుడు ఆసవాన్ని సేవిస్తే మామూలు గాజు గ్లాసులో తాగుతాడా? సో మణులు పొదిగిన పాత్రలలో. ఇప్పటికీ కొందరు వెండి, ఆ వెండికి బంగారపు పువ్వు, బంగారపు పళ్ళెరము ఇలాంటి చేతస్థాలన్నీ పెట్టుకుంటారు. ధనవంతులకి ఉన్న పిచ్చి వేషాలు ఇన్ని అన్ని కావు. సో రావణాసురుడు ఆ కేటగిరీలో వాడు, అవన్నీ చూశాడు ఆయన. ఆయనకి వాటి మీద ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఇచ్చారుషే శ్రీమద్ రామాయణే సుందరకాండే షష్ఠ సర్గ. సవేష్మజాలం బలవాందదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం. ఆయన అలాగా ఒక భవనము కాదు, అలా వరుసగా ఉన్న అనేక భవనములను చూసినాడు. వేష్మజాలం ఒక భవనం కాదు. తర్వాత ఈ భవనములన్నీ కూడా వైడూర్యములు అంటే కెంపులు, బంగారు వస్తువులతోటి నిండి ఉన్న భవనములు. యథా మహత్ప్రావృషి మేఘజాలం. అలా ఉన్నాయంటే ఈ భవనములు రాత్రిపూట చీకట్లో ఉంటాయి కదా. ఈ భవనములు ఎలా ఉన్నాయంటే వర్షాకాలంలో ఆకాశంలో గుట్టలు గుట్టలుగా మేఘాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి భవనములు. చీకట్లో నల్లగా కనపడతాయి, కానీ లోపలికి వెళ్తే బంగారపు సామగ్రితోటి మెరిసిపోతూ ఉంటాయి. అలాగా మేఘాల్లో ఉన్నాయి, ఆ మేఘాల పొట్ట యందు మెరుపులు ఉన్న మేఘాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ భవనములు. సో విద్యుత్ పినద్ధం, విద్యుత్ పినద్ధం అంటే కడుపులో దాగి ఉన్నాయి, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. అలాగ లోపల బంగారపు సామాను మెరుస్తూ ఉన్నది. అంతేకాదు మరి లోపల స్త్రీలు వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ మేఘముల చుట్టూ పక్షులు ఉంటాయి, ఆ విధంగా లోపల స్త్రీలు ఉన్నారు. కాబట్టి అటు వర్షాకాలపు మేఘముల సముదాయ గుట్టలను పోలిన భవనములను ఆయన
చూచినాడు. నివేశనానాం వివిధాశ్చ శాలాః, అనేక హాల్స్. శాల అంటే హాల్, విశాలమైన హాల్స్, ఇదొక శాల. ఇలాంటి శాలలను ఆ భవనముల మధ్య లోపల ఉండే శాలలన్నీ వెతుక్కుంటున్నాడు. ప్రధాన శంఖాయుధ చాపశాలాః, పెద్ద పెద్ద శాలలు. కొన్ని శాలల యందు శంఖములన్నీ పెట్టి ఉన్నాయి. ఈ శంఖములు ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేప్పుడు ఈ రాక్షసులందరూ శంఖాలు పట్టుకుని ఊదుకుంటూ పోతారు. తర్వాత ఇంకొక శాలలో ధనుస్సులు పెట్టి ఉన్నాయి. ఇంకో శాలలో కత్తులు కటార్లు ఆయుధములు పెట్టి ఉన్నాయి. అటువంటి శాలలను ఆయన వెతుకుతున్నాడు. మనోహరాశ్చాపి పునర్విశాలాః, ఈ శాలలు చాలా బాగున్నాయండో, చూడడానికి చాలా బాగున్నాయి, టూరిస్ట్ స్పాట్లాగా ఉన్నాయి, చాలా విశాలమైన శాలలు. దదర్శ వేష్మాద్రిషు చంద్రశాలాః, ఈ పర్వతములను పోలి ఉన్న భవనములు. వేష్మ అద్రి, ఒక్కొక్క భవనము పర్వతము వలె ఉన్నది. ఈ భవనమునకు టాప్ని బాల్కనీ మీద వెన్నెలను భోజించే, వెన్నెల భోజనం చేయడం అని ఎప్పుడైనా విన్నారా? వెన్నెలను భోజనము చేయుట అంటే వెన్నెలను ఆస్వాదించుట అని అర్థం. వెన్నెలను ఆస్వాదించాలంటే గదిలో కూర్చుంటే వెన్నెలు ఎక్కడి నుంచి వస్తుంది? బాల్కనీ మీదకి వెళ్ళాలి. బాల్కనీ మీదకి వెళ్ళినప్పుడు మంచు అది పడితే అది అనుకూలం కాదు. కాబట్టి బాల్కనీ మీద ఒక లైట్ కవర్ వేసి ఆ సోఫాలో అవి వేస్తారు. మీరు చంద్రుణ్ణి చూసి ఆస్వాదించవచ్చు. దానికి చంద్రశాల అని పేరు. అటువంటి చంద్రశాలలు పర్వతముల వంటి ఈ భవనముల పైన ఉన్నవి. ఎప్పుడైనా మీరు ఇక్కడ ఈ 10 అంతస్తుల భవనాలు అవన్నీ న్యూ సిటీలో ఉన్నాయి, కొండాపూర్ అక్కడ ఉన్నాయి. ఆ పైన ఫుట్ ఇవి ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. పైన 10 అంతస్తు మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద కుర్చీలు సోఫాలు వేసి ఉంటాయి. దాని మీద అలా పడుకుని ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చే గాలి ఆస్వాదిస్తూ చంద్రుని వెన్నెలను భోజనం చేయడం, వెన్నెలను భోజనం చేయడం, దానికి చంద్రశాలలు అని పేరు. అటువంటి చంద్రశాలలను హనుమంతుడు చూస్తున్నాడు. గృహాణి నానా వసురాజితాని, అనేక గృహములను చూస్తున్నాడు. వాటిలో అనేక రకములైన సంపదలుతో ప్రకాశిస్తున్నాయి ఆ గృహములు. దేవాసురైశ్చాపి సుపూజితాని, దేవతలు కానీ రాక్షసులు కానీ, ఈ భవనములు చాలా గొప్పవండోయ్, చాలా విలువైనవి సుమా అని తల పంకించి అభినందించదగ్గ భవనములు సుపూజితాని. సర్వైశ్చ దోషై పరివర్జితాని, పెయింట్ లేదని, ఇక్కడ కూలిపోయిందని ఇలాంటి దోషములు ఏమీ లేకుండగా అన్నీ పక్క వెల్ బిల్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కపిర్దదర్శ స్వబలార్జితాని, ఈ రాక్షసులందరూ కూడా తమ భుజబలంతో శత్రువులను చితక్కొట్టి వాళ్ళ సంపదలన్నింటినీ కూడా లాక్కొచ్చి తయారు చేసుకున్నారు ఈ భవనాలని. స్వబలార్జితాని. ఆరోజు చూడండి, 5 చూడండి. తతో దదర్శోచ్చరిత మేఘ రూపం మనోహరం కాంచన చారు రూపం. అప్పుడు ఆయన ఒక భవనాన్ని చూశాడు, ఒక పెద్ద భవనాన్ని చూశాడు. అది పైన ఎత్తున ఉన్న మేఘమును పోలి ఉన్నది, బంగారు వర్ణముతో ప్రకాశిస్తూ ఉన్నది, చాలా అందంగా ఉన్నది. రక్షోధిపశ్యాత్మబలానురూపం అంటే ఆ ప్రాసాదం అంటే ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్. ఆ మధ్యలో రావణాసురుడి బెడ్రూమ్ అన్న బిల్డింగ్ అది, మళ్ళీ దానికి ప్రత్యేకత. ఆయనకు ఉన్న బలం ఏదైతే గలదో దానికి తగ్గ భవనము, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఆ భవనం లోపల. భవనముల సముదాయము లోపల ఆయన ఉండే భవనము. గృహోత్తమం హ్యప్రతిరూప రూపం, చాలా గొప్ప భవనము. అలాంటి భవనము లంకలో ఇంకెక్కడా లేదు, అలాంటి భవనాన్ని చూశాడు. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం, స్వర్గము యొక్క ఒక ముక్కను తీసుకొచ్చి నేల మీద పెట్టారా అన్నట్టుగా ఉన్నది ఆ భవనము.
శ్రీయాజ్వలంతం బహురత్నకీర్ణం, అందము శోభతో వెలిగిపోతూ ఉన్నది ఆ భవనము. భవనము లోపల రత్న అంటే విలువైన వస్తువులకు రత్నము అని పేరు. ఎన్నెన్నో విలువైన వస్తువులతో నిండి ఉన్నది. నానా తరుణాం కుసుమావకీర్ణం, ఆ భవనం చుట్టూ చిన్న ఉద్యానము కూడా గలదు. ఆ ఉద్యానములో రకరకముల చెట్లు మొక్కలు ఉన్నాయి. వాటి పువ్వులతో ఆ ఉద్యానము నిండి ఉన్నది. గిరేరివాగ్రం రజసావకీర్ణం, పర్వత శిఖరముపై అడవి ఉన్నప్పుడు ఆ చెట్లకన్నింటికీ పువ్వులు పూస్తే ఆ పువ్వుల పుప్పొడి అంతా కూడా పర్వత శిఖరంపై పడితే ఎలా ఉంటుందో ఈ ఉద్యానవనములలో నేలపై పుప్పొడి పడి అలా ప్రకాశిస్తూ ఉన్నది. 9. మహీకృత పర్వతరాజి పూర్ణ, ఆ రావణాసురుని యొక్క భవన సముదాయం లోపల నేల, అక్కడ ఉద్యానములు, విశాలమైన మైదానములు కూడా ఉన్నాయి. ఆ మైదానముల యందు చిన్న చిన్న హిల్లక్స్ అంటే కృత్రిమ పర్వతములను వరుసగా తయారు చేసి పెట్టుకున్నారు. మహి అంటే నేల, నేల గుట్టల వరుసలతో నిండి ఉన్నది. పర్వత రాజి పూర్ణ, నేల వేటితో నిండి ఉన్నది, గుట్టల వరుసలతో నిండి ఉన్నది. గుట్ట నీటి దేనితో నిండి ఉంటుంది? శైలాకృత వృక్షవితాన పూర్ణాహ, ఆ గుట్టలన్నీ కూడా చెట్ల యొక్క వరుసలతో నిండి ఉన్నవి. మరి చెట్లు వేటితో నిండి ఉంటాయి? వృక్షాకృత పుష్పవితాన పూర్ణాహ, వృక్షములైతే పుష్పముల యొక్క మాలలతో, అంటే మాల అంటే వరుసగా ఉన్నాయి పుష్పాలు, వాటితో నిండి ఉన్నాయి. మరి పుష్పములు వేటితో నిండి ఉంటాయి? పుష్పం కృతం కేసర పత్రపూర్ణం, ప్రతి పువ్వు కూడా రేకలతో పుప్పొడితో నిండి ఉన్నది. దీనికి ఒక అలంకారం, ప్రత్యేకమైన అలంకారం ఇది. అది ఎలా చెప్తారంటే, ఇల్లు, ఇంటి లోపల గది, గది మీద మంచం, మంచం మీద ఇంకొకటి, అలాగ దేనికి ఒకదానిని మించి ఒకటి శోభ అన్నట్టుగా చెప్పుకొస్తారు. అలా చెప్పారు. దీనికి ఒక ప్రత్యేకమైన అలంకారము దీనికి పేరు. సో నేలంతా గుట్టలతో, గుట్టలు చెట్లతో, చెట్లు పువ్వులతో, పువ్వులు రేకలు పుప్పొడులతో నిండి ఉన్నవి. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ విఘూర్ణమానం, అక్కడ పుష్పకము అనే ఒక విమానము కనబడినది. పుష్పక విమానం, మళ్ళీ ఈ విమానం యుద్ధకాండలో వస్తుంది. అది మరి కవి అలా చెప్పి వదిలిపెడతాడు, దాన్ని మళ్ళీ రిఫరెన్స్ అక్కడ వస్తుంది. అది ఈ విమానము చాలా గొప్పగా ప్రకాశిస్తోంది. రత్నప్రభాభిశ్చ విఘూర్ణమానం, ఆ విమానములో రత్నములు పొదిగినారు, ఆ రత్నముల నుండి కాంతులు వెదజల్లుతూ ఉన్నది. అది వేష్మో తమానామపి చోచ్యమానం, అది ఎలా ఉందిటంటే ఆ విమానము ఈ పక్కన భవంతులే ఎత్తు అనుకుంటే వాటితో పోటీ పడుతున్నంత పెద్దదిగా ఎత్తుగా ఉన్నది ఆ విమానం. మహాకపిస్తత్ర మహావిమానం, పెద్ద విమానం. సో 780 బోయింగో ఏదో అంటారు చూడండి, అలాంటి విమానాన్ని ఒకదాన్ని ఆయన కనుగొన్నాడు. కృతాశ్చ వైదూర్యమయా విహంగాహ, ఆ విమానంలో ప్రవేశించాడు. అక్కడ పక్షుల బొమ్మలు కనపడ్డాయి, అలంకరించారు పక్షుల బొమ్మలు విమానం లోపల. ఈ పక్షుల బొమ్మల్ని వేటితో తయారు చేశారో తెలుసిన? కెంపులతో తయారు చేసినారు. రూప్య ప్రవాలైశ్చ తథా విహంగాహ, ఇంకో కొన్ని పక్షులను వెండితో తయారు చేసి పెట్టారు, మరికొన్ని పక్షులను పగడములతో తయారు చేసి పెట్టినారు. సాహిత్యం అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కవి ఎంత అద్భుతంగా, టైం ఎంత అయింది ఉంది కదా. చిత్రాశ్చ నానా వసుభిర్భుజంగాహ, అనేక సంపదలను ఆ విమానంలో ఆయన కనుగొన్నాడు. మంచి మంచి చిత్రములు కూడా గలవు, రంగురంగుల
పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ వేటి పెయింటింగ్స్ అంటే పాముల పెయింటింగ్స్. పాములు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, రాక్షసులు కదా వాళ్ళు, మామూలు మన వాళ్ళే పెట్టుకుంటారు. నేను ఒకసారి అయ్యప్ప గుడికి వెళ్ళాను. మామూలుగా గుడిని వెళ్తే ఇటో పెద్ద పాము ఇటో పెద్ద పాము. ఎందుకు అయ్యప్ప గుడికి పెద్ద పెద్ద పాములు ఎందుకు? మన కల్చర్లో పాములు ఉంటాయి, ప్రతి చోట పాము ఉంటుంది. శివుడి దగ్గర ఉంటుంది, విష్ణు దగ్గర ఉంటుంది, మనిషి పేర్లలో ఉంటుంది, ఫణి, నాగ, శేష, ఇలాగ ఏవేవో ఎక్కడో అక్కడ పాము ఉంటుంది. సో కాబట్టి అక్కడ పాముల బొమ్మలు పెయింటింగ్స్ అవి పెట్టుకున్నారు. జాత్యానురూపా స్థురగా శుభాంగాహ, ఇది ఇప్పటి ధనవంతులు కూడా పెట్టుకుంటారు. గుర్రం బొమ్మలు పెట్టుకున్నారు, గుర్రం చిత్రాలు. ఒక పెయింటింగ్ ఉంటుంది, గుర్రం ఉంటుంది. ఆ గుర్రం ఎలా ఉంటుందో తెలిసిన మంచి జాతి గుర్రం, మంచి బలమైన అవయవములతో ఉన్న గుర్రము యొక్క పెయింటింగులు ఆ విమానంలో ఆయనకి కనబడ్డాయి. 14కి రండి. నియుజ్యమానాశ్చ గజాసుహస్తాః, విమానంలో మరికొన్ని చిత్రములు ఏనుగు బొమ్మలు ఉన్నాయి. మన వాళ్ళు ఏనుగు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఏనుగు తుండాలు చాలా బాగున్నాయండి. వై సుకేసరాశ్చోత్పల, ఇది ఈ శ్లోకం చూడండి. ఇది ఈ శ్లోకాన్ని మీరు గమనించండి. మీరు ఇలాంటి చిత్రము క్యాలెండర్లలో అక్కడ చూసుంటారు. అది క్యాలెండర్కి ఇక్కడి నుంచే వచ్చింది, వాల్మీకి నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి ఆ శ్లోకం. ఏనుగులు ఉన్నాయి, ఒక రెండు ఉంటాయి మన క్యాలెండర్లో, రెండు ఏనుగులు పెడతారు. ఇక్కడ బహువచనం పెట్టారు గజాహ, మూడో నాలుగో ఏనుగులు ఉన్నాయి. మరి బహువచనం అంటే కనీసం మూడు ఉండాలి. వాటి తొండములు చాలా బాగున్నాయి. ఆ తొండములను, ఆ తొండ హస్తం ఉంటే తొండం, ఆ తొండములతోటవి పుప్పొడులతో నిండిన నల్ల కలువలను పట్టుకుని ఉన్నాయి. ఆ పత్రములను కూడా, అంటే పద్మపు ఆకులను కూడా పట్టుకుని ఉన్నాయి. బభూవ దేవి చకృత సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. విన్నారా ఎప్పుడైనా? పద్మిని, ఇదంతా కూడా ఒక సరస్సులో ఉంది ఈ చిత్రము, అంతా సరస్సులో. ఈ ఏనుగులు సరస్సులో ఉంటాయి, ఆ మధ్యలో ఒక లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది, ఆవిడ కూడా సరస్సులోనే ఉంది. ఆవిడ చేతిలో పద్మాన్ని పట్టుకుని ఉన్నది. ఈ ఏనుగులు ఆమెను అభిషేకిస్తూ ఉన్నాయి, తొండములను చేసి అభిషేకిస్తూ ఉన్నాయి. ఈ శ్లోకం మీరు గమనించారా? ఈ శ్లోకాన్ని బట్టి మీరు మాట చెప్పండి, రాముడికి వైకుంఠంతో సంబంధం ఉన్న పరిస్థితిగా కనపడుతుందా మీకు ఆ శ్లోకం? మీరు గమనించారా? అది రామాయణంలో విష్ణు పారమ్యమా ఇంద్రపారమ్యమా అని ఓ ప్రశ్న కలదు. మీరు ఎవరినైనా మన వైష్ణవులను అడిగితే ఏమని చెప్తారు? ఇంద్రుడేమిటండి, ఇంద్రుడు లాభం లేదు, విష్ణువు అనే చెప్తారు. ఇంద్రుడి కంటే చాలా గొప్పవాడు విష్ణువు, ఇంద్రుడు దేవత, విష్ణువు దేవదేవుడు అని చెప్తారు. కానీ పండితులు ఏమని చెప్తారో తెలుసిన? విష్ణువు లేడు రామాయణంలో, ఇంద్రుడే ఉన్నాడు, ఇంద్రుడికే ప్రాముఖ్యం. ఋగ్వేదంలో ప్రధాన దేవత ఎవరు? ఇంద్రుడు. రామాయణంలో కూడా ప్రధాన దేవత ఇంద్రుడే, విష్ణువు మీకు కనపడ్డ కొద్దిగా ఇక్కడ అక్కడ, ప్రధానంగా ఇంద్రుడే. రాముడు విష్ణువు యొక్క అవతారము అని మీకు రామాయణంలో ఎక్కడా ఉండదు. రాముడు విష్ణువు యొక్క అవతారం, సీతాదేవి లక్ష్మి యొక్క అవతారం అనే మాట తర్వాత కాలంలో వచ్చినది. వైష్ణవులు మా నాన్నగారు అనేవారు. చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంటు. మొత్తం రామాయణం సారం తెలిసిన వాడికి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అదేం అర్థం కాదు. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే ఆయన అన్నారు, అరే వీళ్ళు ఏం చేశారంటే వైష్ణవులు రామాయణానికి నామాలు పెట్టారు అని చెప్పారు. అని అనేవారు, ఒకసారి కాదు, చాలాసార్లు అనేవారు. నేను సుందరకాండ పారాయణ చేస్తూ ఉండేవాడిని. రామనామం వచ్చిందంటే సుందరకాండ ఈ ముల్లంజాముల్లాగా పారాయణ చేసేటమే, భావంతో తెలిసి. నేను పారాయణ చేస్తుంటే కళ్ళం పట్ట నీళ్లు కారీవి బొటపొట. మా అమ్మగారు ఎరా ఏడుస్తూ పారాయణ చేస్తున్నావు, ఏమిటి టీ తాగుతావా ఏమిటి అనేవారు పాపం. ఆ ఇవ్వని ఆ టీ తాగేసి మళ్ళీ పారాయణ చేసేస్తూ ఉండడం. అంత రసపూర్ణమైనటువంటి రామాయణం. రామాయణానికి వైష్ణవులు నామం పెట్టారు అని కానీ నాకు అవును, కరెక్ట్, ఐ కుడ్ అండర్స్టాండ్ దాట్. రామాయణంలో మీకు విష్ణువు లక్ష్మి అదేం ఉండదు.
ఇక్కడ లక్ష్మి సంపద యొక్క దేవత. అంటే ఆ దేవతకి ఏనుగులు ఇలాగ అభిషేకాలు చేస్తున్నట్టుగా, పద్మములను లేక కలువలను ఆఫర్ చేస్తున్నట్టుగా ఒక చిత్రము పుష్పక విమానం లోపల పెట్టుకున్నాడు ఆయన. ఎవరు? రావణాసురుడు. ఎందుకంటే ఆ మొత్తం ప్రపంచంలో ఉండే సంపద అంతా ఆయన దగ్గరే ఉన్నది, అందుకోసం పెట్టుకున్నాడు. అదో విష్ణు భార్య అని అలాగేమీ కాదు. ఈ మాట మీరు ఎవరికి చెప్తారు? మీరు 10 మంది కూర్చున్నారు కాబట్టి నేను చెప్పాను. ఇదే ఏదైనా టీవీలో నేను చెప్తే మొత్తం ఈ పండితులందరూ కలిసి నన్ను దుమ్మెత్తిపోస్తారు, వీడు హిందూ ధర్మానికి వైరుధ్యం తీసుకురావడానికి వచ్చాడు అని. చెప్పడానికి లేదు, చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది. మామూలుగా వివేకవంతులైన విద్యార్థులను ఉద్దేశించి చెప్పడమే తప్ప బాహ్యంగా వెళ్ళి చెప్పేది లేదు, చెప్తే కాంట్రవర్సీ అయ్యే. వేదాంతంలోనే ఉంది సమస్య, వేదాంతంలోనే ఉంది. ఎవరో అన్నారు మీరు అలా చెప్పారేమిటండి అన్నారు. నేను ఏమన్నానో తెలిసిన, నేను అలాగే చెప్తానండి, నేను అలాగే చెప్తాను. మీకు నచ్చదు నాకు తెలుసా సంగతి. మీరు నా క్లాసుకి ఎందుకు వస్తారు? నేను ఐఎమ్ ఏ లోన్లీ పర్సన్. నేను అలాగే చెప్తాను, నా దారిని నేను నడుస్తూ ఉంటాను, నా దారిని నేను తప్ప మరి ఇంకెవరూ నడవరు. మీకెందుకు ఆ చింత? మీరు మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే ఒక చెప్పిన గంభీరమైన విషయాన్ని తెలుసుకోలేక అవకతవకగా చూసి వాళ్ళకి ఏం చెప్తాం? అంతేం చెప్తాం, అందుకంటే చెప్పేదేమీ లేదుగా. సరే, ఇదంతా డైగ్రెషన్. ఈ శ్లోకం అనండి ఒక్కసారి. నియుజ్యమానాశ్చ గజా సుహస్తాః సకేసరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. గీతాప్రస్ పండితులు చాలా నిఖార్సైన పండితులు, వాళ్ళు కల్తీ చెయ్యరు. అంచేతనే కింద ఆయన రాసేటంటే ఉంకే సాత్హి మహా తేజస్విని లక్ష్మీదేవికి ప్రతిమాభి విరాజమానథి అన్నాడు. ఏమంటే లక్ష్మీదేవి ప్రతిమను అలంకారం కోసం పుష్పక విమానం లోపల, పుష్పక విమానం అన్నింటిలోకి ఖరీదైన వస్తువు, అక్కడ దాని లోపల అన్నీ కూడా వజ్రాలతోటి వైడూర్యాలతోటి అలంకరించి పెట్టుకున్నాడు రావణాసురుడు. ఆయన పర్సనల్ జెట్ అది, దాని లోపల లక్ష్మీదేవి విగ్రహం ఒకటి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంక మీరు రాముడు విష్ణువు రావణ సీతాదేవి లక్ష్మి ఇంక ఈ మాటలన్నీ కూడా అర్థం లేని మాటలు. సో అదో మంచి శ్లోకం. అంటే మరి ఈ పండితులు, వైష్ణవ పండితులు దీన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తారో మీరు ఎప్పుడైనా కనపడితే ప్రశ్నించండి, ఎలాగ దీన్ని ఏమి వ్యాఖ్యానం చేస్తారని. హనుమంతుడు విమానంలో చూసినాడు. అలా కాకుండా మీరు రాముడు రాజకుమారుడు ఇక్కడ అలా తీసుకోండి, తర్వాత రాముడు పరమాత్మ అని చెప్పచ్చు. స్వామి రామదాస్ ఆయన మహావేదాంతి జ్ఞాని, ఆ సర్వాత్మభావం ఆయనలో ఉన్నది. ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఆనందాశ్రమం అని స్థాపించారు. మొన్న మన మిత్రులు వెళ్ళొచ్చారు, మన మురళి గారు వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళు ఏమని చెప్తారో తెలుసునండి, నేను అంతకుముందే విన్నాను, వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ తెలుసుకుని వచ్చారు. మేము రాముడంటే మాకు నిర్గుణ నిరాకార పరబ్రహ్మగా మేము భావన చేస్తాము అని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఆ విధంగా బోధించారు ఆయన రామదాస్. కాబట్టి రాముడు అనగానే మీరు మొత్తం వైష్ణవం అంతా దాంట్లోకి వచ్చేసిందని మీరు అనుకోనక్కర్లా. అద్వైతానికి రాముడు బాగా దగ్గర. హనుమంతుణ్ణి రాముణ్ణి అద్వైతులు మరీ బాగా ప్రేమిస్తారు, వైష్ణవుల కంటే ఎక్కువ బాగా ప్రేమిస్తారు. వాల్మీకి ఎలా చెప్పాడో అలా ప్రేమిస్తారు, దానికి నామాలు పెట్టేసి ప్రేమించడం కాదు ఆ తేడా. మంచిది. తతస్సతాం కపిరభిపత్య పూజితాం చరణ్పురీం దశముఖ బాహుపాలితాం. రావణాసురుడి చేత రక్షింపబడే ఆ నగరాన్నంతని కూడా భవనం నుండి భవనానికి ఎగురుతూ ఆయన వెతుకుతున్నాడు.
పుష్పక విమానాన్ని కూడా చూసేశాడు, దాన్ని కూడా దాని మించి కూడా ఎగిరి వెళ్ళిపోయినాడు. ఏ అక్కడ లేదుగా ఆవిడ. అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం. పాణిని ప్రయోగం అయితే అదృష్ట్వా అని ఉండాలి, వాల్మీకి ప్రయోగం అదృశ్యా అని ఉంటుంది. ల్యప్పుని పాణిని చెప్పినట్టుగా వాల్మీకి వాడడు. పాణిని తర్వాత ల్యప్పుని వేరే పెట్టుకున్నారు. త్వాప్రత్యయము, ల్యప్పు ఇవన్నీ కూడా పాణిని చెప్పినట్టుగా వాల్మీకి ఉపయోగించరు. అదృష్ట్వా అని ఉంటుంది అక్కడ, ఈయన అదృశ్య అంటారు. ఆ జనకసుత, అందరిచేత చక్కగా పూజింపబడే జనకసుత జానకి, ఆమె మాత్రం కనపడలేదు. సుదుఃఖితాం పతిగుణ వేగ నిర్జితాం ఆయన అనుకుంటున్నాడు. ఆమె ఎక్కడో దుఃఖిస్తూ ఉండి ఉంటుంది. ఎందుకు దుఃఖించడం, ఎందుకు పని పట్టలేదు, హాయిగా విశ్రాంతిగా హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే, ఆమె పోగొట్టుకున్న శ్రీరాముని యొక్క సద్గుణములను తలుచుకుని ఆ ఆవేగమునకు దుఃఖిస్తూ ఉండి ఉంటుంది ఆవిడ అని హనుమంతుడు అనుకుంటున్నాడు. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మనో జనకసుతాం సువర్త్మన అపశ్యతో భవదతి దుఃఖితం మన సచక్షుష ప్రవిచరతో మహాత్మన. హనుమంతుడు మహాత్ముడైన మహాత్మన మహాత్ముడైన హనుమంతునకు బహువిధ భావితాత్మన, ఆయన మనస్సంతా కూడా పరిపరి విధాల భావజాలంతో గింగిర్లెత్తుతూ ఉన్నది. ఎవేవో భావాలు, ఎందుకంటే ఆవిడ కనపట్టలేదు కదా. కానీ కృతాత్మన నిశ్చయించుకున్నాడు, వెతికి పట్టుకోవలసినదే అని నిశ్చయించుకున్నాడు. జనకసుతాం సువర్త్మన, ఇంతమంది అందమైన యువతులను చూస్తున్నాడే కానీ ఆయన మనస్సులో ధర్మనిష్ట తప్పలేదు, మంచిదారిలోనే ఉన్నాడు. అక్కడ ఆసవములు అందమైన అమ్మాయిలు అందరూ ఉన్నప్పటికీ ధర్మ మార్గంలోనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన మనస్సు మాత్రం సీతాదేవి కానరాకుండుట చే అపశ్యత, చాలా దుఃఖముతో నిండి ఉన్నది. ఆయన కళ్ళు అలాగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నాడు. మొత్తం హనుమంతుడు అంటే కళ్ళే అన్నట్టుగా, సచక్షుష హనుమంతుడు అంటే కళ్ళే, మొత్తం తాను అంతా కళ్ళే అయ్యి అంతా వెతుకుతున్నాడు ఆయన. విచారశేషి ముద్రామాయణ సుందరకాండే సప్తమ సర్గ. సతస్య మధ్యే భవనస్య సంస్థితః మహద్విమానం మణిరత్న చిత్రితం ప్రతప్త జాంబూనద జాల కృత్రిమం దదర్శ ధీమాన్ పవనాత్మజః కపిః. విమానం నుంచి బయటికి ఎగిరి వచ్చేసి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చింది. ఆ విమానము రావణాసురుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్సనల్ జెట్ అది, బహుశా అంత అందంగా పెట్టుకున్నాడు అది, బహుశా ఈవిడ అక్కడ ఉండుంటుందేమో అని మళ్ళీ డౌట్ వచ్చి వెనక్కి వచ్చాడు. వచ్చి ఆ రావణాసురుని యొక్క భవన సముదాయం మధ్యలో పార్కు చేసింది విమానం. ఆ విమానంలో మళ్ళీ ప్రవేశించాడు. మళ్ళీ మణులతో రత్నములతో అందమైన పెయింటింగులతో సుందరంగా ఉన్నది, పుటము పెట్టిన బంగారం. ప్రతప్త జాంబూనద, బంగారం అంటే బంగారం, జాంబూనద అంటే బంగారం, ప్రతప్త అంటే పుటము పెట్టిన. అది ఏమిటో మరి మీకే తెలియాలి. మా చిన్నప్పుడు ప్రతప్త పుటము పెట్టబడిన జాంబూనద బంగారము యొక్క అని మేము అలా చదువుకున్నాం, అలా వల్లించాము దాన్ని. సుబ్రహస్య గారు అలా చెప్పించారు మా చేత. పుటము పెట్టుటాలుగా ఇలాగ ఒక దొప్ప ఉంటుంది, దాంతో సెరమిక్తో చేసిన దొప్ప, దాంట్లో ఇంప్యూర్ బంగారం పెడతారు, దాని మీద ఇంకో దొప్ప పెట్టి మూసేస్తారు, దాన్ని సీల్ చేసేసి నిప్పుల్లో పెడతారు. అది ఒక గంట ఎంతో నిప్పుల్లో కాచి ఆ పైన ఉన్నది ఓపెన్ చేస్తే లోపల నుంచి బంగారం, స్వచ్ఛమైన బంగారం వస్తుంది. దాన్ని పుటము అంటే ఇది, దాన్ని పుటము పెట్టిన బంగారము అంటారు. అది ఇప్పుడు అలా చేయరు, ఒకప్పుడు అలా చేసేవారు. తర్వాత ఈ బంగారపు తీగలతోటి కృత్రిమమైన అలంకారములను అక్కడ చేసి పెట్టినారు. అంటే అక్కడ పశువు కనపడుతుంది, పక్షి కనపడుతుంది, అది కృత్రిమము, నిజమైన పక్షి కాదండి. ఓ గుర్రం కనపడుతుంది, అదే నిజమైంది కాదు. ఓ ఏనుగు కనపడుతుంది, అదే నిజమైంది కాదు.
దదర్శ ధీమాన్ పవనాత్మజః కపిః. ఆయన చాలా బుద్ధిమంతుడు. అంటే ఏమిటి, ఈ బంగారము ఇవన్నీ చూసి ఆయన ఏమీ కంగారు పడ్డవు, అంతా మళ్ళీ చూస్తున్నాడు అలాగే. నతత్ర కించిన్న కృతం ప్రయత్నతః. ఆ విమానం లోపల చాలా పనితనంతో చెయ్యకుండా అవకతవకగా చేసినది ఏదీ లేదు. మొత్తం అంతా కూడా పనితనంతో తయారు చేసిన వస్తువులే. నతత్ర కించిన్న మహార్ఘరత్నవత్, చాలా విలువైన శ్రేష్టము కాని వస్తువు, చాలా విలువైనది కాదు, శ్రేష్టమైనది కాదు, అనదగ్గ వస్తువు ఏది కూడా ఆ విమానం లోపల లేదు. నతే విశేషానియతా సురేష్వపి, ఆ విమానంలో ఉండే విశేషాలు, చిత్రాలు, విచిత్రాలు, విలువలు దేవతలలో కూడా లేవండి. నతత్ర కించిన్న మహావిశేషవత్, అలాంటి అక్కడ గుర్రం ఉంటే, అలాంటి గుర్రం అక్కడే ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. అక్కడ ఉన్న ఏనుగు లాంటి ఏనుగు అక్కడే ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. బొమ్మలు అన్నీ పెట్టారు, నిజం గుర్రాలు కాదు. అంత విలువైన అందమైనటువంటి విమానాన్ని ఆయన చూసినాడు. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష నిర్మితం. వాల్మీకి అంటే సరళంగా కొద్దిపాటి సంస్కృతం సరిపడదండి. చాలామంది అంటారు వాల్మీకి తేలికని. అంటే మీరు మొదట 4-5 శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి, వర్ణనలు అన్నీ పక్కన పెట్టేసి ముందుకెళ్ళి కథ కట్టే కొట్టే తెచ్చే తేలిగ్గానే ఉంటున్నాయి. కానీ మరి లోతులోకి వెళ్తే చాలా గంభీరమైన శ్లోకాలు. ఆయన తపస్సు చేసి మనస్సును ఏకాగ్రం చేసి ఆ పరాక్రమాన్ని చూపించి సంపాదించుకొచ్చాడు ఈ విమానాన్ని. ఎవరు? రావణాసురుడు. మనస్సు దాని మీద పెట్టి ఏకాగ్రంగా ఆ విమానంలో కూర్చుని ఆయన ప్రపంచమంతా చుట్టూ వచ్చాడు. అలాంటి విమానం అది. దాంట్లో ఉన్న అమర్చిన విశేషాలు, వింతలు అనేకం ఉన్నాయి. విమానం ఇది ఒక్కటే కాదుట, ఇంకా ఉన్నాయట విమానాలు తుల్య. దీంతో పోలిన విమానాలు ఇంకా ఉన్నా ఆ విమానాలలో లేని విశేషాలు, వింతలు ఈ విమానంలో ఉన్నాయి. ఆ విధంగా తయారైన విమానం. దాన్నంతని హనుమంతుడు చూసినాడు. ఆఖరి శ్లోకం, వసంత పుష్పోత్కరచారు దర్శనం. వసంత మాసంలో, చైత్రవైశాఖాలకి వసంతం అని పేరు, వసంత పువ్వులు వసంత మాసంలో వస్తాయి. అన్నీ లతలు, చెట్లు, మొక్కలు అన్నీ పుష్పాలతో విరగబోస్తాయి. అంచేతనే వసంత కుసుమాకర రసము అనో మందు ఒకటి ఉంది ఆయుర్వేదంలో. ఆ వసంత మాసంలో వచ్చిన పుష్పాలన్నీ పోగేసి దంచి ఆ రసం తీసి అది ఎండలో పెట్టి ఏదో తయారు చేస్తారు. దానికి ఖరీదు ఎక్కువ. మా చిన్నప్పుడు చింతలూరి ఆయుర్వేద ఫార్మసీ వాళ్ళ కేటలాగు ఒకటి ఉంటుంది, కేటలాగు అని ఉంటుంది. అది తెరవగానే మొట్టమొదటి ఎంట్రీ ఏమిటో తెలుసునా? వసంత కుసుమాకర రసము, గ్రాము 500 రూపాయలు అప్పట్లో. రెండవ ఎంట్రీ మకరధ్వజము, గ్రాము 500 రూపాయలు. మిగతా ఎంట్రీల తర్వాత, నేను ఈ రెండు ఎంట్రీలు నాకు బాగా గుర్తున్నాయి. సో అంటే ప్రింట్ అయిన ప్రతిదీ చదివేయడమే, దేన్ని కేటలాగులు సహా చదివేయడమే. అలాగే నేను ఎప్పుడో గమనించేది వెళ్ళి మంచిది. ఆ వసంత మాసంలో పూసిన పువ్వులన్నింటినీ బుట్టలతోటి లారీలతో తీసుకొచ్చి గుట్ట పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పుష్పక విమానం. చూడండి ఎలా చెప్పాడు ఆయన. వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంత మాసాదపి చారు దర్శనం. వసంత మాసం స్వయంగా రూపాన్ని ధరించి వచ్చి ఉంటే ఆ వసంత మాసం కంటే అందమైన రూపము ఈ పుష్పక విమానమునకే గలదు. సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీర సత్తమ. వానర వీరులలో కల్లా గొప్ప హనుమంతుడు, విమానాలలో కల్లా గొప్ప పుష్పక విమానాన్ని
చూస్తూ ఉన్నాడు. కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణ సుందరకాండే అష్టమ సర్గ మార్గమానస్తు వైదేహీ. మూడో శ్లోకం. సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమాన్ హరిసూదన. ఇన్ని వింతలు చూస్తున్నాడు కదా, ఎప్పుడైనా అతని మనస్సు ఆ లక్ష్యం నుంచి పక్కకి మళ్ళిందా? లేదు. ఇన్ని వింతలు చూస్తున్నా సీతాదేవినే కోసమే వెతుకుతూ ఉన్నాడు. మార్గమానస్తు వైదేహి. ఆ సీతాదేవి విశాలమైన కన్నులు గలావిడ అని రాముడు చెప్తే తెలిసింది ఆయనకి, లేకపోతే ఆయనకేం తెలుసు? నిడివి కన్నుల సీత కొరకు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతుకుంటున్నాడు పాప ఆయన. అంతటా తిరిగాడు, తిరుగుతూ ఉన్నాడు. ఉత్తమం రాక్షసావాసం. ఇది కంటిన్యూ చేద్దాం. తొమ్మిదో సర్గ ఎల్లుండి ఈ శ్లోకాలని కొన్నింటిని మనం పరిశీలిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.